మేఘమం మేలుకోవయ్యా మేలుకొని మేఘమం మేలుకోవయ్యా పద్నాలుగేండ్లుగా సకల భూమండలం ఎదురు చూస్తున్న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఈనాటికి జరిగింది. కారణజన్ముడైన రఘురాముడు దానవ సంహారం గావించి ఈనాడు పట్టాభిరాముడైనాడు. ధర్మదేవత నాలుగు పాదాలపై నడిచే సవ్యస్థితిని పునరుద్ధరించాడు. ఈ పరంధాముని పాలనలో ప్రజలందరూ సుఖ శాంతులతో చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నారు. రామచంద్రుని అవతార పురుషునిగా కన్నా ఆదర్శ పురుషునిగా నేను మన్నన చేస్తున్నా. గురువాక్య పాలన, పితృవాక్య పాలన, సత్యవాక్ పరిపాలన, రాముని పురుషోత్తములు చేసిన సుగుణాలు, ఈ మూడు సుగుణాలను మీరంతా రామాజ్ఞగా పాటించి జీవించాలని జీవిస్తున్నా. గురువయ్యా, వాత్సల్యంతో తాను వచించిన అభినందనలు ఆశీస్సులుగా అందుకుంటున్నాను. మా కులగురువులు వశిష్ఠ భగవానుల ఆశీర్వాద బలం, అపరబ్రహ్మ తాము అనుగ్రహించిన అస్త్ర విద్యాబలం, ఇవి శ్రీరామునకు సర్వరక్ష. వనవాసంలో కంటికి రెప్పవలే కాకున్న సౌమిత్రి అచంచల దీక్ష, లంకాయుద్ధములో నాకు బాసటగారనిచ్చిన సుగ్రీవుని అకలంక మైత్రి,
నీతిక నిర్భయముగా సహోదరుని ఎదిరించిన విభీషణుని అసదృశ్య ధర్మ తత్పరత ఇదే లేనితో రావణ సంహారకాండ ముగిసేది. ఈయన ఆప్తుల ఆదరాభిమానములను నేను ఎన్నడూ మరువను. ధర్మవర్తనుడైన మా రఘువంశ చక్రవర్తులు ఏర్పరిచిన రుతుమార్గమున సమదృష్టితో ప్రజలను సేవించే అదృష్టం కలిగిందని భావిస్తున్నాను. నారాయణ, నీ ఆశీస్సుని ఇంతలోనే మరిద్దావా రామచంద్ర? పేరు పేరున ఇంతమందిని అభినందించావే, నిన్నే నమ్ముకున్నవాడు, నిరంతరం నిన్నే సేవించుకుంటున్నవాడు, రామాయణ రత్నహారాన పులికి పూస వంటి నీ నమ్మిన బంటు హనుమనే విస్మరించావు కదయ్యా. నారద మహర్షి, హనుమ నాకు ఆత్మీయుడు కాదు, ఆత్మీయ నా బహిప్ర. హనుమను అభినందించటం ఆత్మస్థుతి అవుతుంది. హనుమ స్వామి, శ్రీరామ కార్యమే స్వకార్యమని భావించిన ఆత్మ బాంధవుడు, నిన్నేమని అభినందించగలను నాయన? ఆనాడు జానకీ యోగముతో అల్లకల్లోలమైన నా అంతరంగం ఆమె కుశల వార్తను తెలిపి అమృతమును చిలికించిన ఆపద్ బాంధవుడు, నా అనుజుడు రణరంగమున మూర్చిందని సంజీవిని తెచ్చి సౌమిత్రికి నాకు ఊపిరి పోసిన ప్రాణ బాంధవుడు హనుమ, శ్రీరాముడే లేడు. ప్రభు, మన ఉభయుల ఆత్మీయత చిహ్నంగా హనుమకు ఈ రత్నహారం బహుకరించ మనసైనది అవసరం. హనుమ తల్లి, సీతామాత అంతటి వాత్సల్యంతో ఇచ్చిన కానుకనే కించపరుస్తున్నావా నారాయణ? నారాయణ కాదు మహర్షి, ఈ రత్నాలలో నా రాముడు ఉన్నాడేమోనని అన్వేషిస్తున్నాను. మహర్షి, ఏమిటి పరిహాసం? అంత్యత ఉన్న శ్రీరాముని కాంతలేక కాలంలోనూ రత్నంలోనూ వెతుకుతున్నావా? ఇది స్వామి ధిక్కారం జాంబవంత. హనుమ స్వామి భక్తిని కించపరచు. ఆ రత్నహారంలో రాముడు లేడంటున్నావే, నీవు ధరించిన హారంలో ఉన్నాడా? హారంలోనే కాదు అంగదా, నా హృదంతరంలో నిరంతరం స్వామి కోటి సూర్య ప్రభాభా సమాన మహోజ్జ్వల తేజోరాశి అయి కొలువు తీర్చి ఉంటా. హనుమ, నీ ఒక్కడి గుండెలో కట్టివేసి ఉంచటానికి శ్రీరాముడు అంతటి సులభుడా? ఆయన భక్త సులభుడు, సందేహమైతే చూడండి. చిరంజీవి భవిష్యత్ బ్రహ్మవై అసమాన శక్తి సంపన్నుడవై వర్ధిల్లదు. హనుమ, నీ నీద చేరిన వారు రామానుగ్రహ పాత్రులు, సకల సౌఖ్యములతో విలసిల్లుదురుగా. కృతార్థుడను తల్లి ధన్యోస్, రామయ్య తండ్రి ధన్యోస్. జయతు జయతు శ్రీరామ రామ జానకి రామ జగదభి రామ పావన నామ భండన భీమా పట్టాభి రామ. Thank you.
రామయ్య పాలించు తల్లని రాజ్యం వచ్చింది వచ్చింది రామ రాజ్యం శ్రీరామయ్య పాలించు తల్లని రాజ్యం సంపదలను తెచ్చింది సౌఖ్యాలను ఇచ్చింది సంపదలను తెచ్చింది సౌఖ్యాలను ఇచ్చింది భూలోకానికి స్వర్గం దిగి వచ్చింది 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 రామ రాజ్యం శ్రీరామయ్య పాలించు తల్లని రాజ్యం అవతారామూర్తి ఇతడేలే అయోధ్య రాముడు ఇతడేలే అవతారామూర్తి ఇతడేలే నారాయణుడే భక్తి జన్మించాడు నాలుగు కాళ్ళతో కర్ణం నడిపిస్తాడు పచ్చగ పైరు పెరిగి పంటలు పండురా పచ్చగ పైరు పెరిగి పంటలు పండురా అడిగినన్ని గుమ్మపాలు ఆవులు పిండురా అడిగినన్ని గుమ్మపాలు ఆవులు పిండురా వచ్చింది రామరాజ్యం శ్రీరామయ్య పాలించు తల్లని రాజ్యం శ్రీరామయ్య పాలించు తల్లని రాజ్యం మనకు పడుతుందిరా చోరు చోరు పరమానం దొరుకుతామురా పప్పుడప్పడము మనకు పడుతుందిరా చోరు చోరు పరమానం దొరుకుతామురా భలే భలే పియ్య మామిడి పండ విందురా ఎగిరి గంతు లేకుంటే అరుగుతుందిరా ప్రభు చూడండి ఈ కోటిముకు అత్యాచారం విందు భోజనం అంతా సారు నీ అధిక ప్రశ్న వానరులు శ్రీరామచంద్రుని ఆప్తవర్గంలోని వారు మనకు అతిథులు వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించే అధికారం నీకు ఎవరిచ్చారు మన్నించండి ప్రభు మిత్రులారా రండి వీడిదంటే విశ్రాంతి తీసుకోండి ఈ అలంకారాలని ఎందుకు ఊరుమ్లా అక్క 14 సంవత్సరాలు నీ వియోగాన్ని భరించలేక ఈ 7 వారాల నగలు ఎంతవన్న తగ్గాయో చూడు అక్క సహజ సౌందర్యవతమేరా నీకు ఈ అలంకారాల ఆవశ్యకతే లేదు కానీ నీ తనువుల చేరి ప్రకాశించాలని ఈ మణిభూషణాలే తహతోపడుతున్నాయి అలాగా దేవి రాణివాసము చేరగాని రాసరికపుటి అలంకారాల మీద మనసైనదా అది మా చెల్లెళ్ళ ముచ్చట మహారాణి ప్రభు ఇదేమి కొత్త పిలుపు ధర్మపత్నిగా మాకు పరిచర్యలు చేయుటే కాదు పట్టపురాణిగా రాజ్యపాలనలో మాకు సహకరించాలి నేనా అవును దేవి కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్నారు మీ చెల్లెళ్ల వేడుకతో పాటు
నాదొక కానుక ఆర్యపుత్రుడు అంతగా ముచ్చటపడి తెచ్చినది అది ఏమయ్యుండునో చూడాం ఆనాడు కిష్కింధలో హనుమ దీనిని నాకు ఇయ్యగాని నిన్ను చూచిన తృప్తి సంతోషము కలిగాయి ఏ నాటికైనా దీనిని నీ శిరోజములో అలంకరించగలనా అని వ్యథ చెందాను ఆ కోరిక నీటికి ఫలిస్తున్నది ప్రభు నాది ఒక చిన్న కానుక ఏమిటది శ్రీవారి ముద్రిక హనుము నాకు మీ ఆనవారుగా అందించిన వేళ నీ పొందిన ఆనందం ఆ మధురానుభూతి మరపురాని సార్వభౌములు ఏకాంత మందిరంలో ఉన్నారు ఎవరికి ప్రవేశం లేదు నా తల్లిదండ్రులైన సీతారాములను చూచుటకు నాకే అవరోధమా దేవి ఈ ముద్రికనిచ్చి నీకు ఆ చూడామణిని తెచ్చి నాకు పరస్పర కుశల వార్తలు తెలిపి మన శోకార్తిని చల్లార్చిన వాడు నేటి ఆనందానికి కారకుడు కూడా అతడే మనకు పరమ ఆప్తుడు రానాయన మా చెంత నీకు అభ్యంతరం ఏమున్నది ప్రభు సెలవు గైకొనుటకు సుగ్రీవాదులు తమ దర్శనం కోరుతున్నారు పదదేవి ప్రాణమిత్రులను సందర్శించి వద్దాం శ్రీరామ సార్వభౌమ వందనం నీ పట్టాభిషేక వైభవాన్ని నయనానందకరంగా సందర్శించి ధన్యులమైనాం ఇక మాకు కిష్కింధకు పోవ సెలవా మిత్రమా సుగ్రీవ ఇంతలోనే ప్రయాణం మరికొంతకాలము మీరు మాకు మా అయోధ్యకు అతిథులై మాకు ఆనందము కలిగించరాదా స్వామి నీ దివ్య మంగళ విగ్రహాన్ని ఎన్నాళ్లు దర్శించిన తనిగి తీరదు అయినా నీవే ప్రసాదించిన కిష్కింధ రాజ్యాన్ని సేవించే బాధ్యత ఉన్నది కదా ప్రభు మన హనుమ కూడా కిష్కింధకు ఏగవలెనా తల్లి హనుమ అండదండలు లేకుండా కిష్కింధ రాజ్యాన్ని ఈ సుగ్రీవుడు పాలించగలడా శ్రీరామచంద్ర ప్రభు ధీశాలి తేజోబల సంపన్నుడైన వాయునందనుడు సుగ్రీవునకు సచివుడు రాజ్యరథ సారథి అతనికి దూరమై మేము మనగలమా హనుమ నీ ఎడబాటు మాకు దుస్సహమైన క్లేశాన్ని కలిగిస్తున్నది అయినా ధర్మ నిర్వహణలో అనుబంధాలకు తావులేదు నీ ఏలిక సుగ్రీవుని సేవించు ఈ బిడ్డను మరువకు తల్లి చూశావా దేవి భక్తుని వదలలేక భగవంతుడు ఎంత బాధపడుతున్నాడు భగవంతుణ్ణి విడవలేక భక్తుడు బాధపడాలి కాని భక్తుణ్ణి విడవలేక భగవంతుడు బాధపడతా ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం ఎందుకు దేవి భక్తుల హృదయాలలోని పవిత్ర భావమే భగవంతుని అప్రతిహత శక్తికి మూల కారణం భక్తులు లేని నాడు భగవంతుడే లేడు చాలించండి వితండవాదం సర్వశక్తి సంపన్నుడైన పరమాత్మ అనుగ్రహం భక్తులకు ముక్తినిస్తుంది గాని ఈ భజన పర్ల స్తోత్ర పాఠాలు భగవంతునికి శక్తినిస్తాయంటారా నారాయణ నారాయణ రానారద కలహ భోజనుడు అకారణంగా రావు కలహ భోజనుడు పేరే గాని కటికి ఉపవాసాలతో గడపవలసి వస్తున్నది మహేశ్వరి త్రిలోక సంచారివి నీకేమి లోపం ఎక్కడ అడుగు పెట్టినా అక్కడే కలహం ఆ రోజులు పోయాయి తల్లి అందులోనూ రామరాజ్యం పుణ్యమాని భూలోకం పూర్తిగా మారిపోయింది వర్గ వైషమ్యాలు లేవు కరువు కాటకాలు లేవు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలిగే ఆ పట్టాభిరాముని పరిపాలనలో మాబోటి వారికి పనే లేదు అందుకే ఇక భూలోకం మీద ఆశ వదులుకుని దేవలోకాలకు పయనం కట్టాను తల్లి దేనికి కలహ భోజనానిక నారాయణ కారణం లేని కలహం నారదులు మాత్రం కల్పించగలడా స్వామి
నీ తీరు చూడకపోతే ఏదో ముఖ్య సమస్యలో మునిగి తేలుతున్నట్లున్నారు. అంతరాయం కలిగించడం ఉచితం కాదు. మరి నాకు సెలవా నారద. తల్లి, దేవమునింద్రుడవు, నీకు తెలియని విషయం ఉండదు. భగవంతుని శక్తికి పరిమితి కరదా చెప్పు. అయ్యయ్యో, నిగ్రహానుగ్రహ సంపన్నుడైన పరంధాముణ్ణే తన భక్తి పాశముతో బంధించే భక్తునకు అసాధ్యముంటుందా మహేశ్వర? నీ యుక్తులు కట్టిపెట్టి సందేహానికి సరియైన సమాధానం చెప్పు. లంకా యుద్ధం గెలిచినది రామ బాణ ప్రచండ ప్రతాపమా లేక ఆంజనేయుని రామనామ జప కాలక్షేపమా? నారాయణ, ఈ సమస్య చాలా జటిలమైనది. సర్వసమర్థులు తమను తేల్చవలసినదే కాని మాబోటి జడదారులకు ఇది కురుకుపడదు. అంటే ఏమీ లేదు. రామబాణం తిరుగులేనిది, రామనామం దీటురానిది. ఏది ఘనమంటే ఎలా తేలుతుంది తల్లి? ఆంజనేయుడు అరణ్యవాస కాలంలో సీతమ్మ జాడ తెలిపి శ్రీరామునకు ఊరట కొట్టలేదా? సంజీవి తెచ్చి లక్ష్మణమూర్తి సమయంలో ఆదుకోలేదా? నమ్మిన బంటుగా స్వామి భక్తి నిరూపించుకున్నాడు కనుకనే అతని ఎడబాటు శ్రీరామునికి రవ్వంత వంత కలిగించట సహజం. అంత మాత్రాన ఆంజనేయుని భక్తి శ్రీరాముని శక్తికి మూల కారణమునట తగున. అతడేమి శివధనసు వంచన, వారధి బంధించెన? అంతటి శక్తి సంపన్నుడైన శ్రీరాముడు కూడా ఆంజనేయుని సాయము లేక అడుగైన ముందిడగలిగిన హనుమలేనిదే రామాయణంలో లంకా యుద్ధమున్నదా, రావణ వధయున్నదా? నారాయణ నారాయణ, ఇదేదో దేవరాశ్యం మహానుభావ. దేవదేవుడైన తామే దీన్ని విచ్చపరచాలి. తెలిపేవారికి రక్తి, తెలుసుకునేవారికి ముక్తి. నారాయణ నారాయణ నారాయణ, కరుణాలోల నారాయణ, శ్రీతజనపాల దీనావన, కరుణాలోల నారాయణ, శ్రీతజనపాల దీనావన, కరుణాలోల నారాయణ. నవరసభరితం నీ పుణ్యచరితం, ఈ జగమే నీ లీలా వినోదం. నవరసభరితం నీ పుణ్యచరితం, ఈ జగమే నీ లీలా వినోదం. కయ్యాలు లేక అల్లాడు నాకై, కయ్యాలు లేక అల్లాడు నాకై. కలహ కారణం కల్పించినావా కరుణాలోల నారాయణ. హే పరంధామ, పట్టాభిరామ, సప్తజన సామ్రాజ్య సార్వభౌమ, భరతుడు సువర్ణ ఛత్రము పట్టగా ఇరుప్రక్కల లక్ష్మణ శత్రుఘ్నులు నిరచి వింజామరులు వేయగా, నీ పాద నీరేజ భృంగమై సామీరి సేవింపగా, జగన్మాత సీత వామభాగాల అధివసించి ఉండగా, ఆహా, ఆ భూలోక వైకుంఠాన్ని, ఆ పట్టాభిషేక వైభవాన్ని కనులారా దర్శించి, నీ దివ్య మంగళ విగ్రహాన్ని కరుధీరా సేవించి తరించిన వారిదే మహాభాగ్యం. అందుకు ఈ యయాతి నోచలేదు కదా ప్రభు. యయాతి యయాతి రాజేంద్ర, అయోధ్యకు రాజాలకపోతిన నీ ఆవేదన చెంద. కర్తవ్య పాలనమే రాజధర్మం, ధర్మానువర్తనమే శ్రీరాముని ఆదర్శం. ఆదర్శపుత్రుడవైన నీవు నాకు ఎల్లప్పుడూ సన్నిహితుడు. ప్రభు ప్రభు. దేవి, అంత దూరంగా ఉన్నా మీ అంతరంగానికి ఇంత చేరువైన యయాతి ఎంత ధన్యుడు. చూశావా గౌరీ, ఆంజనేయుడు ఆంతరంగికుడు అనుచరుడు కావున శ్రీరాముడు చింతించినట్టివి యయాతి భక్తికి కూడా పరవశమైనాడే. భగవంతునకు పెద్ద భక్తుడు కొద్ది భక్తుడు అన్న భేదం లేదు, అందరూ ఒకటి. అటిలనా, యయాతి అంతటి ఘనుడా, అయినచో అతని భక్తి ఎట్టిదో పరీక్షింపవలసినది. మాయా మాయా, యయాతి భక్తుడట ముక్తుడట, ఆ శక్తి ఎట్టిదో పరీక్షించు. ఆజ్ఞ. శ్రీకరమౌ శ్రీరామ నామౌ
భయపడకండి శ్రీరామచంద్రుని అనుగ్రహ పాత్రులమైన మనకు ఏ ఆపద రాదు నేనే స్వయంగా వేటకు వెళ్లి మీ ఇక్కట్టు తొలగిస్తాను ఇదేదో మాయగా ఉంది నా మనసు కీరుని శంకిస్తోంది స్వామి దేవి ప్రజారక్షణ ప్రభువుల కర్తవ్యం
వృధా సందేహాలతో కలత చెందకు. శ్రీరామచంద్రుడు ఏ ఆపదా రానివాడు.
నిన్ను రూపుమాపగల దారుణము. మేము అభయమిచ్చిన ఈ శరణార్థిపై శరప్రయోగము చేసిన ఆ దుర్మదాంధుడేవుడు బ్రహ్మర్షులు కులగురువులు వశిష్ఠ మునీంద్రులకు ప్రణామము. పరమేశ్వర కటాక్ష ప్రాప్తిర విశ్వామిత్ర ఋషి చంద్రులకు వందనము. ఒరి యయాతి, దురహంకారిపై మా శరణార్థి అయిన మా తంగిని వధించలేకాక ఆ వశిష్ఠునకు ముందుగా నమస్కరించి మమ్ము అవమానించదవా దురాత్మ. స్వామి, ఇది మా తంగిని కాదు మాయావి. మా రాజ్యంలో సంక్షోభం కలిగించటం వలన దండించవలసి వచ్చినది. వందనములకు ముందు వెనుకల ప్రసక్తి ఏమున్నది స్వామి? ఆశ్రమంలో అడుగు పెట్టగానే తొలుత గోచరించినది వశిష్ఠ భగవాన్. జ్ఞాన వృద్ధులు వయోవృద్ధులు అందరూ పూజనీయులే కదా. ఏమి రాని అహంకారము, జ్ఞాన వయోవృద్ధుల తారతమ్యం నిర్ణయించినంతటి వాడి వాణివు. నీ దృష్టిలో మేము అల్పులమైతిమా? నీవు చేసిన ఈ స్త్రీ హత్యాపరాధమునకు ఫలితం అనుభవించక తప్పదు. విశ్వామిత్ర, ఆవేశం ఇందులకు. ఈ అయాతి అపరాధిని దండించి రాజధర్మాన్ని నెరవేర్చాడు. ఇందాతని దోషమేమున్నది? రే వశిష్ట, నాకే ధర్మోపదేశం చేయవచ్చిటివా? పవిత్రమైన తపోవనం ఏ రాజశాసనాలకు తలవంతుని సర్వ స్వతంత్రత్వంతం అనుమతి లేకనే ఇచ్చకు వచ్చుట ఆ పైన శరణార్థిని చంపుట దోషం కదా? స్వామి, అపర బ్రహ్మలు, నీకు తెలియని ధర్మమేమున్నది? నేను విడచిన శబ్దభేదికి తంకి ఈ వంచకి మీ పంతన చేరినది. అమోఘ బాణ ప్రభావము చే హతమైనది. అపరాధిని దండించి తినే కానీ ఆ కార్యము చేయలేదు. చాలించని వితండవాదం, నీవు చేసిన మహాపరాధము క్షమింపరాలి. ఈ విశ్వామిత్రుని శాపాగ్నిజ్వాలల్లో భస్మం కాకుండా నిన్నెవరు కాపాడగలరో చూచదుగా. నారాయణ నారాయణ, విశ్వామిత్ర, ఏమిటి ఆవేశం? యయాతి, ఎందుకు ఈ వివాదం? విశ్వామిత్రుని శాపాగ్ని గురిగాక ముందే ఇక్కడి నుంచి వెళ్ళు. పదనాయన. నారద, ఈ గాధేయుని క్రోధాగ్ని తృణప్రాయంగా పరిగణించిన ఆ రాజాధముని సహించమంటావా? నారాయణ, నీకు ఆవేశమే గాని ఆలోచన బొత్తిగా లేదయ్యా. అమోఘమైన నీ తపశ్శక్తిని ఈ అల్పకార్యానికి వినియోగిస్తావా? పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తావా? అపరాధిని శిక్షించవలసిన బాధ్యత చక్రవర్తి అయిన శ్రీరామునిది. యయాతి రాముని భక్తుడు కదా. ఆ రాముడు నీ శిష్యుడు కదా. అవును, రఘురాముడు గురుజన విధేయుడు, నా మాట కాదనడు. కానీ యయాతికి ఆ బ్రహ్మర్షి వశిష్ఠుని అండ ఉన్నదే. ఆ వశిష్ఠుని ఆశీర్వచన అమోఘమా? ఈ యయాతి బ్రతుకునిచ్చమా? బాల్యము నుండి రాముడు నా జ్ఞాపకుడు. రాజుగా కాదేమో. అది చూస్తాను.
गुरुवाक्य पालन भक्त पक्षपात रातव्य नेता नारायण नारायण करुणालोल नारायण श्रितजनपाल दीनावना करुणालोल नारायण ఎంతటి బ్రహ్మర్షి బిరుదంబులున్నా శాంతము లేకున్నా ఫలితంబు సున్నా ఎంతటి బ్రహ్మర్షి బిరుదంబులున్నా శాంతము లేకున్నా ఫలితంబు సున్నా తాపసికి వేళ తామసమది ఏల ఆ తపసికి వేళ తామసమది ఏల ఇది ఎల్ల నీ నీల కదా దేవా కరుణాలోల నారాయణ ఈ వారి బాల్యమంతా మా చిన్నత్త గారి కైకాదేవి ఒడిలోనే గడిచినట్లుంది అవును జానకి నన్ను కన్న తల్లి కౌసల్యాదేవి నా గారాల తల్లి మా పిన్నమ్మ కైకం నా పట్ల ఆమె గల అనురాగం ఆప్యాయత తలుచుకుంది నా ఒళ్ళు పులకరిస్తోంది సీత అంతటి అనురాగమూర్తి మిమ్మల్ని అరణ్యాలకు ఎలా పంపగలిగారు అదే విధి విలాసం ఆనాడు ఆమె ఆ వరాలే అడగకుంటే ఇంత రామాయణము జరిగి ఉండేది అసూయ పరురాలను నింద ఆమె భరించింది అసుర సంహారకుడన్న కీర్తి నాకు దక్కింది ఇటు చూడు జానకి యాగరక్షణకు మమ్ము పంపమని విశ్వామిత్రమునింద్రుడు కోరిన నాడు మా తండ్రి గారు ఎంతగా దుఃఖించినారు వలదని ఎంతగా ప్రాధేయపడినారు ఇందులో వింతయ్యేమున్నది రఘువంశ చక్రవర్తులకు ఆపదలు కల్పించి విషమ పరీక్షలకు గురి చేయుట ఆ విశ్వామిత్ర మహర్షికి పరిపాటియే కదా పొరపాటు ఆనాడు ఆ సర్వజ్ఞుని పరీక్ష వల్లయే కదా హరిశ్చంద్ర భూపాలుని సత్యవ్రత దీక్ష ముల్లోకాలకు వెల్లడైనది ఆ మహర్షి ప్రోద్బలం వల్లనే నాడు మిథులకు వచ్చి నేను శివధనుర్భంగం కావించి తిని ఆయన సంకల్పములు ఎల్లప్పుడూ కళ్యాణప్రదములేది ప్రభు విశ్వామిత్ర మునీంద్రులు వేంచేసి ఉన్నారు అసలునా తలచినంత మాత్రమునే గురుదేవుల సందర్శన భాగ్యం లభించనున్నదే గురుదేవులకు శ్రీరామచంద్రుని అభివాదం దుష్ట శిక్షణ దీక్ష దక్షిణవు కావాలి అంతా తమ ఆశ ఆసనం అలంకరి ఈ లాంఛనాలు నాకు అనవసరం రాజ్యపాలన ధర్మబద్ధంగా జరుగుతుంది అనుకున్న రామరాజ్యం నామమాత్రం కారాదని హెచ్చరించవచ్చాను మహర్షి రావణాది దైత్య సంహారంతో రాక్షస జాతంతా సమూలంగా సర్వనాశనం చెందింది కదా కావచ్చు కానీ మీ రాజ్యంలో మానవులే దానవులే విజృంభిస్తున్నారు మాలాంటి ఆశ్రమవాసుల ప్రశాంత జీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్నాం గురుదేవులను ఇంతగా కలవరపరిచినది సెలవియండి మహర్షి జరిగినది స్త్రీహత్య అది మా ఆశ్రమ వాటికలు ఆ స్త్రీ మేము శరణమిచ్చిన మాతంగ కన్య ఇది మాకు ఘోర ప్రాభవం కాదా రామా అంతటి ఘోర పాతకానికి ఒడిగట్టిన వానికి శిక్ష మరణదండం శిక్షార్హుడు నీకు ఆప్తుడైతే ఏమంటిది ఏమంటిది మునీంద్ర సకల సద్గుణ సంపన్నుడు నిరంతర దానధర్మ పరాయణుడు చలిచేమకైన కీడుదల పెట్టని పరమ దయాళు భాగవతోత్తముడు యయాతియా శ్రీహత్యగా మించినది మునీంద్ర ఇది సత్యమా మీరు పొరబడుచుంటిరా లేక
నేను కలగల చుట్టిన అయినచో నేను అసత్యవాది అందువా రామ ఇది అని రాజని అపరాధిని భక్తులను తెలియగానే వాని ఘనతను కీర్తిస్తున్నావే ఆస్తిత పక్షపాతం అపరాధులకు రక్షాకవచమైనదా ఇదేనా అని ఆదర్శం ఇదేనా అని సత్యవత్పాలన గురుజన విధేయత పిలిపాతి ధర్మవీరులు ప్రవహించిన సూర్యవంశ మహోత్సవ తేజం నేడు నీ వల్ల మేఘాచ్ఛాదితం కానున్నదా శాంతించండి గురువర్య శాంతించండి కరుణాంతరంగుడైన అయ్యా ఇంతటి దారుణ కార్యమునకెట్లు తలపడిన ఆయన చింతించుచుంటేనే కాని బ్రహ్మర్షులు మద్గురువరేణ్యులు అయిన మిమ్మలను సందేహించి మాత్రం కాదు అపరాధిని మన్నింపదలచి కాదు ధర్మ ప్రధవర్తులైన రఘువంశ చక్రవర్తుల ఆదర్శాన్ని ఈ శ్రీరాముడెన్నడూ విస్మరించడు అతడు నా భక్తుడయ్యేవుగాక ఆత్మీయుడయ్యేవుగాక ధర్మ మార్గమును తప్పి చరించిన చో యయాతికి మరణదండన తథ్యం రాజీ శ్రీరామకి నీ ధర్మ నిర్ణయం ప్రశంసనీయం చేసిన ప్రతిజ్ఞ సత్వరమే ఆచరించి మా పరాభవాగ్నికి ఉపశాంతి కలిగించవుగాక మహర్షి మీ శరణుదొచ్చినది మాతంగ కన్య కాదు నా దేశ ప్రజలను పీడిస్తూ ఉన్న మాయావిని అని పరిపరి విధాల మనవి చేసిన విశ్వామిత్రుడు నా మొర ఆలకించలేదు నిజానిజాలు తెలియకని ఆగ్రహించుట ఆయన నైజమే కదా దేవి మానవుడు తెలిసి చేసే అపచారాలు కొన్ని తెలియక చేసేవి కొన్ని సర్వజ్ఞుడైన ఆ బ్రహ్మర్షిని ఎక్కడ నొప్పించాను దీని పర్యవసానం ఏ విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది ప్రభు బాధపడకండి భక్తవత్సలుడు ఆ రఘురాముడే కాపాడగలడు అన్న భక్త రక్షకుడు నీవే నీ భక్తుని శిక్షించ తలపెడతావా తమ్ముడా లక్ష్మణ్ న్యాయపాలనము తనవాడు పెరవాడు అన్న భేదమే లేదు అపరాధి అపరాధి అన్నా ఆ యయాతిరాజు పొరపాటునై అపరాధం చేసి ఉండవచ్చు సార్వభౌములైన మీరు క్షమించినచో కాదను వారెవరన్నా లక్ష్మణ్ నేను సామ్రాజ్యమునకు సార్వభౌముడిని కాని ధర్మమునకు దాసుడు న్యాయపాలకుడైన ప్రభువే పక్షపాతం వహించిన నా అపకీర్తి రఘువంశ ప్రభులకు రాదు నేను విశ్వామిత్ర మహర్షికి ఇచ్చిన మాట చెల్లింపవలసినది లక్ష్మణ అగ్రజ ఆనాడు మీ ఆజ్ఞను కాదనలేక సీతామహాసాద్రికి చిక్కి తెచ్చాను ఏనాడు మీ మాట కాదనలేదు ఈనాడు అనలేదు కానీ భక్తవదోద్యోగమునకు మాత్రము నన్ను నియోగించు శ్రీరామ భక్తులు నాకు సర్వదా పూజనీయులు అన్న చింత చిన్నవాడినైన నాకు ఇట్టి పెద్ద కార్యం నిర్వహించడం సాధ్యమా మన్నించు అన్న ఈ భరతుడి మీ చేతి బాణం ఆజ్ఞను అనుసరించడమే కాని ఆయుధములకు యుక్తాయుక్త విచక్షణతో పనిలేదు ఏం ఆజ్ఞ సోదరా భరత నీవు సత్వరమ వారణాసి కరిగి యయాతిని బంధించి మా సన్నిధికి తోడ్కొని రావు ఆజ్ఞ అసురమదమ్మును పాతాళానికి అణచివేసిన
శిరోధార్యమే అది తెలుపుటకు నీవు స్వయంగా రావాలైనా అదేను ఇటులడా సమంజసం కాదు రా నాయన రా భరత నిన్ను చూస్తుంటే సాక్షాత్తు నా శ్రీరామచంద్రుడే చూచిన సంతోషం కలుగుతుంది స్వామి కుశలమే కదా తల్లి జానకి క్షేమమేనా అమ్మా భరతుల వారంటే శ్రీరాములు వారి తమ్ముడే కదూ అవునమ్మా రామపాద కనుక పట్టాభిషేకం చేసిన వారు వీరే కదా అవునాయన మహాసామ్రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి రామార్పణ చేసిన పరమ భాగవతుడు పాదాభివందనం చేసి దేవరాలు అందుకోండి దీర్ఘాయుష్మాన్ భవ భరత రాజేంద్ర రామాజ్ఞకై వేచియం తాము తక్షణమే అయోధ్యకు రావలసినదిగా ప్రభువుల ఆదేశం ఆ శ్రీరామ భూపాలనకు ఇన్నాళ్లకు ఈ సేవకుని ఆవశ్యకత కలిగినద భరత కార్యార్థం ఎట్టిదో తెలుసుకునవచ్చును రాజా నేను రామబాణం వంటి వాడిని ఆయన ఆరతి నిర్వర్తించు వరకే నా కర్తవ్యం కారణాలు తెలుపుట నా పని కాదు మీ మాటల్లో ఏదో కలవరపాటు కానవస్తున్నది మా వల్ల ఏదైనా అపచారం జరిగితే తెలియజేయమని ప్రార్థిస్తున్నాను తల్లి మీ మాంస వలదని మిమ్మల్ని అర్థిస్తున్నాను ఆయనను తీసుకురావలసినదిగా రాజాజ్ఞ రాణితో బంధించి ఆయన ప్రభు ఏమిటి విపరీతం నిరంతరం ఆ రాముడే రక్షకుడని పరదైవమని నమ్మి ధ్యానించి నిమ్మలను బంధించమని ఆ రాముడే ఆజ్ఞాపించిన నా నాదుని అపరాధం ఏమిటి మమ్మల్ని ఎందుకు ఈ విషమ పరీక్ష గురి చేస్తున్నారు చెప్పండి స్వామి చెప్పండి దేవి ఎందుకు ఆవే నా ఆరాధ్య దైవమైన శ్రీరాముడు ఆజ్ఞాపి ప్రాణార్పణకైనా ప్రభు అంతటి మాట అనకండి శ్రీరాముడు నీకు దైవం కావచ్చు కానీ నాకు మీరే ప్రత్యక్ష దైవం మిమ్మల్ని విడిచి ఒక క్షణమైన మనలేదు భరతరాజా నా పతి దేవునితో పాటు నన్ను కూడా వంచండి నాకు నా స్వామికి ఎడబాటు కలిగించకండి దేవి నన్ను కొని రమ్మని మాత్రమే రామాని స్వామి తండ్రి నన్ను మన్నించు కర్తవ్య బద్ధుడునైన నాకు రామాజ్ఞ నెరవేర్చక తప్పదు కళ్ళ కపట మెరుగని సాధు జనులను అకారణంగా బంధి
पीरट परमा दाशरथि एन्नडू धर्मपथं तप्पि चरिंचा भक्त रक्षण दीक्षापरायणुडैन ना प्रभु नन्नु तन दासुनि दंडिंचुरा अकारणंगा आंदोलन चेंदक ऊरडिवि रामा सुगुणधामा रघुकुलांबुधिसोमा ये चिन्नी पापलकी वेशरणु सीता जगन्मात श्रीदेवी महालक्ष्मी इकनी वेदिकुना इंतिकी पुडु धीशाली लक्ष्मणा दीक्षा परायणा भारं गुनीदे मा प्रजल ब्रोवा अंजनानंदना हरिलोक भंजना भक्त जनुलगाचु प्रापुनी वे कोप कारणमेमो ना पापमेमो आर्त रक्षकुडे नेडु अलुकबूने दैव संकल्पमुनु मीर तरमे नापु पोवसल विंडु ना देव देवुलारा भरत इक नी कर्तव्य निर्वर्तिंचु నాయనా భరత ఎందుకు ఈ విచారం నన్ను బంధించవలసి వచ్చినందుకే నా నీకు ఈ చింత మహారాజా మీ దగ్గర యదార్థము దాచలేను దాశరథి మీకు విధించిన శిక్ష బంధన కాదు మరణ దండన హరి హరి నాదునికి మరణ దండనమా అమ్మా 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 శాంతిమతి ఊరడిను తల్లి ఊరడిను గుండె రాయిచేసు ఇక్కడ దుఃఖించి నీవు సాధించేది ఏముంది కర్తవ్యం ఆలోచించు కార్యదీక్ష వహించు మునేంద్ర ఆ శ్రీరాముడు భక్తవత్సలుడు అంటారే కరుణా సముద్రుడు అంటారే ఆ మహనీయుడు మాపై ఇంతటి కాఠిన్యం వహించుటకు కారణమేమి నారాయణ రాజు తలుచుకుంటే కారణాలకు కరువా తల్లి ఆ విశ్వామిత్రునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి నీ మాంగల్యాన్నే బలిపెట్టదలచాడా రాముడు ఎంతటి అనర్థం జగత్ రక్షకుడు దీన బాంధవుడు అయిన ఆ రాముడే ఇంతటి శబదం చేస్తే ఇక మాకు దిక్కెవరు మునీంద్ర తాము సర్వజ్ఞులు ఈ ఆపద తప్పే మార్గం తామే తెలివియండి నాకు పట్టు దీక్ష ప్రసాదించండి నారాయణ ఏం చెప్పమంటావు తల్లి ఆ రాముడా ఆడిన మాట తప్ప నీ నాథుడా నిరపరాధిని నోరు విప్పి చెప్పు నాకు తోచింది ఒక్కటే మార్గం అయ్య కోపిస్తే అమ్మ ఆదరిస్తే ఆ సీతమ్మ కష్టాలు అనుభవించిన ఇల్లాలు నీవు వెళ్ళి ఆ తల్లని తల్లిని ఆశ్రయించు తప్పక శుభం జరుగుతుంది ఆ వెంటనే పిల్లలతో బయలుదేరి అయోధ్యకు వెళ్ళు మహాప్రసాద్ నారాయణ భక్తి సహనం భగవంతునికి కూడా పరీక్ష కల్పిస్తుంది అంతిమ విజయం అంత సులభంగా తేలదు Thank you.
నీవెవరో దేవతలా కాపాడావు. ఈ దీనుడి ప్రణామం స్వీకరించు తల్లి. దీర్ఘాయుష్యమస్తు. అమ్మా, నీ ఆశీర్వాదం అమోఘమైన, నా పట్ల మాత్రం నిరర్థకం. నాకు మృత్యు నాయన, ప్రమాదం తప్పినా భయం తీరలేదా? ఈ ఆశ్రమంలో నీకే ఆపద రాదు తల్లి. నా వృత్తాంతం తెలిస్తే నీవిట్లన సురయక్ష కిన్నరాదులైనా నన్ను రక్షింపలేదు. ఆ బలవు నీవిట్లు కాపాడగలవు. ఆందోళన చెందకు నాయన, నేను అబలనైనా నా తనయుడు మహాబల సంపన్నుడు, నా ఆజ్ఞ తప్పక శిరసావహిస్తాడు. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం. రామ రామ రామ. జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం. రామ 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 రామ. సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం. రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాప్తి సోమ పరంతామ సార్వభౌమ. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాప్తి సోమ పరంతామ సార్వభౌమ. నీల మేఘ శ్యామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ. తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే. తల్లి తండ్రి గురువు నీవే తోడు నీడ నీవే. చరణి జల్ల పాలన చేసే పరం జ్యోతివే. రాగు ఇక తాలును రామయ్య దాసులను గోవగరావయ్యా. రాగు ఇక తాలును రామయ్య దాసులను గోవగరావయ్యా. తెలియతరమా పలుకవశమా నీదు మహిమా రాఘవ. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాప్తి సోమ పరంధామ సార్వభౌమ. నీల మేఘ శ్యామ రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము. రాతినైన నాతిని చేసే నీ దివ్య పాదము. కోతినైన జ్ఞానిని చేసే నీ నామము. నీదు సరి దైవములేరయ్యా నిన్ను నేనమ్మితి రామయ్యా. నీదు సరి దైవములేరయ్యా నిన్ను నేనమ్మితి రామయ్యా. నీదు చరణం పాపహరణం మాకు శరణం రాఘవ. రామ నీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకులాప్తి సోమ పరంతామ సార్వభౌమ. నీల మేఘ శ్యామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ. హనుమా తల్లి, నన్ను తలచిన కారణం? నాయన, ఆపదలో ఉన్న ఒక అభాగ్యునికి ప్రాణరక్షణ చేస్తానని అభయమిచ్చాను. నీ కృపకు పాత్రుడైన వాడెన్నడూ అభాగ్యుడు కాడమ్మా. ఇతడే ఆ శరణార్థి. ఎవరు? యయాతి రాజేంద్రుల, శ్రీరామ భక్తులైన మీక ఈ దీనావస్థ
మహారుతి ఇంకేమీ చెప్పనక్కర్లేదు ధర్మపరాయణు లేని నీకు ఎగ్గుతల పెట్టిన వారు ఎవరైనా సరే ఈ ఆంజనేయుడు క్షమించడు ఆంజనేయ ఏ రాజా శ్రీరామ తారక నామ ధ్యాన సంపాదిత అఖండ భుజబల పరాక్రమ క్రమ విధ్వస్త రాక్షసానీక మత్తకుడైన ఈ వీరాంజనేయుడు పంచభూతముల సాక్షిగా సూర్య చంద్రుల సాక్షిగా సకల దిక్పాలుల సాక్షిగా నీకిదే అభయమిచ్చు అమరాధీశ మహేశ్వర ప్రముఖులే ఆలంబులో నిల్వని సమరోత్సాహ విజృంభమానమై భూచక్రంబె అల్లాడని విమలు ప్రాణభయాతు నిండివడి వీరాంజనేయుండు తథ్యము తథ్యము శ్రీరాముని పాద సాక్షి భయమేలా నిన్ను రక్షించెదల్ నమ్మా మాతా నీవు నిశ్చింతగా ఉండవచ్చును నీ శరణార్థికి ఏ ఆపద రాదు నారాయణ నారాయణ అయ్యయ్యో ఆంజనేయ ఎంత పని చేసిటివయ్యా ముందు వెనుకలు ఆలోచించకుండా ఆ భయం ఇవ్వటమేనా అది నీ శక్తికి మించిన పని అయితే నీకెంత అవమానం నీ తల్లికెంత అపచారం నారద సర్వశక్తి సమన్వితుడైన శ్రీరామచంద్రుని కరుణాకటాక్షమే నా శక్తి నా ప్రభు నా దైవం నా జీవం నా సర్వస్వం ఆ రాముడే భండన భీముడు ఆ తజన బాంధవుడు ఉజ్జల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలేడు ఇలదేడు లేడనుచు గడకట్టి వేరు కాదండ దాండ దాండ నిన దంబుల జాండము నిండ మత్తగే దండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి తన భక్తుని రక్షించే శక్తి ఆ శ్రీరాముడే నాకు ప్రసాదిస్తాడు శ్రీరాముని ఎందు నీకున్న విశ్వాసం మెచ్చదగినది కాని యయాతిని సంహరిస్తానన్నది ఆ రాముడే అయితే అసంభవం నా శ్రీరాముడేమి తన భక్తుని వధించుటేమి మునీంద్ర ఎందులకి సందిగ్ధము విషయమేదో సూటిగా చెప్పరాదా చెప్పాలనే కదా తల్లి ఇంత దూరం వచ్చినది ఇంతలోకి అంతా అయిపోయినది నా మాట నమ్మకపోతే ఆ యయాతిని అడుగు మారుతి నిజమే ఆంజనేయ నా దురదృష్టవశమున విశ్వామిత్రుని కోపాగ్నికి గురి అయిన ఫలితం ఇది ముందుగా చెప్పుకుందామన్న నీవు అవకాశం ఇయ్యలేదు ఎంత పని జరిగినది సకల లోకారాధ్యుడు సర్వశక్తి సంపన్నుడు ఆ శ్రీరామచంద్రుడు నిన్ను సంహరించిన నీ శపథము చేయుటేమి ఆ స్వామి చరణదాసుడైన నేను శరణమిచ్చుటే సర్వదానవ గర్వ నిర్వాపణ సమర్థుడు ఆ రఘువీరునితో వైరమా నా ప్రభుతో సమరమా స్వామి శ్రీరామ నాకేమి కట్టి హతవిధి ఎంత ప్రమాదము సంభవించినది అనాలోచితముగా నేనిచ్చిన అభయము రామాంజనేయులకే కలహకారణము కానున్నదా ఎంతటి వైపరీత్యము నా సేవాపరాయణత్వమునికి ఎంతటి కళంకము తలుచుకున్న కొలది ఈ సంఘటన దారుణమై హృదయ విదారణమై జగజ్జన నిరాదరణ కారణమై నన్ను దహించి వేస్తున్నదే సూచితివాయ్యాతి నీ వలన పరమభక్తుడైన మారుతి ఎట్టి సంకటావస్థకు లోనైనాడు మునీంద్ర నేనా భాగ్యుడు శ్రీరామచంద్రుడి కోపాగ్నికి గురి అయినా ఆ శ్రీరాముని బహిప్రాణమైన మారుతిని వెతల పాలు చేశాను స్వామికి భక్తునికి సంక్షోభ కారణమైన ఈ జన్మ ఎందున ఇప్పుడే ఆత్మార్పణము గావించుకుందాం అదేమి ఆంజనేయ ఇప్పుడే కదా అభయం ఇచ్చినది ఇంతలోనే ఆగ్రహించుతున్నావు ఈ యాతిని నీవే స్వయముగా బంధించి నీ స్వామికి అప్పగించినవా ఏమి నారద ఆంజనేయుడు అసత్యవాది అని భావించితివా లేక నా అభయదానం అంత శక్తిహీనమని ఇచ్చితివా కులగీరులు దద్దరిలినను చలనిధులు ఘోర్నిలినను శ్రీరామ భక్తుడు ఆడిన మాట తప్పడు మాతృవాక్య పాలనమే నా కర్తవ్యము
శ్రీరామ భక్త రక్షణమే నా ఆదర్శము. ఇందుకు తెలియలేదు. బలి ఆంజనేయ బలి. పితృవాక్య పాలనకై ఆ రాముడు రాజ్యాన్నే పరిచయించాడు. మాతృవాక్య పాలనకై నీవు నీ స్వామినే ఎదిరిస్తున్నావు. నారాయణ నారాయణ. ఏ అతిరాజా, జరిగిన దానికి చింతించక ధైర్యం వహించు తల్లి. తీర రక్షణ దీక్షాపరాయణునిగా నీ తనయుని తథాస్తు. నారాయణ నారాయణ. అభయమిచ్చిన వెనుక కాదరడు హనుమ, ప్రతిన వీడడు శ్రీ రఘురామమూర్తి. ఇప్పుడు కథ రక్తి కట్టె ఇంకేమి లోటు, భక్తి శక్తులకింక తప్పదు రణంబు. కలహ భోజనమున నాకు కడుపు నిండు. సోదరి శాంతిమతి. తల్లి, నీ అమృత దర్శనంతో నా జన్మ తరించింది. అగ్ని పునీతురాలువైన నీ పాద స్పర్శతో అంధకార బంధురమైన నా జీవితాన ఆశా జ్యోతి వెలిగింది. కష్టాలు తెలిసిన కరుణామయవి నీవే మమ్ము కాపాడాలి తల్లి. సౌభాగ్యవతి. శాంతిమతి, నీ ఆందోళన నాకు తెలుసునమ్మా. నిరంతర రామనామ ధ్యాన తత్పరుడైన నా భక్తను, నిరపరాధిని భరతుల వారు రామాజ్ఞ పేరిట బంధించి తోడుకుని వెళ్ళారు. ఆ రామాజ్ఞ మరణదండనమని తెలియగానే నా గుండె శత సహస్ర ఖండాలైంది. అమ్మా, మా తండ్రి గారికేలా ఇంతటి దండనని అలమటించే పసిబిడ్డలను ఓదార్చలేక అనాథరై మీ తండ్రినే నా పాలిటి పెళ్లిదిగా నమ్ముకుని తరలి వచ్చే వేళ పరమేశ్వర సంకల్పమేమో ప్రళయం సంభవించింది తండ్రి.
ना बिडल नोर लेने पचपूर दूर अम्मे परीक्ष ना भर्त निरपराधरा विचार रामराज्य निरपराधुक एपड़ू अन्यायम जो प्रभु निर्दय एनू निर्दोष दंड नी पातिव्रत्यमे नी मांगल्यानी कापाडुतुंदी महर्षि मैं ये यातिराजु गारी पिल्ललो गाली वानलो मम्मेक्कडो तप्पिपोयिंदी वत्सलारा भयपड़कंडी मी तल्लितंड्रुलु सुखंगाने उन्नारु मीकु मंचि रोजुलु वच्चेदाका मा आश्रमंलो उंडरु गानि रंडी रंडी करुणालोल नारायण श्रित जनपाल दीनावना करुणालोल नारायण नी पद भक्ति की नी घन शक्ति की नीवे वैरमु कलिगिंचिनावे नी पद भक्ति की नी घन शक्ति की नीवे वैरमु कलिगिंचिनावे ये परमार्थमु मदि निल्चिनावो ये परमार्थमु मदि निल्चिनावो तेलियग वशमा नी दिव्य महिमा करुणालोल नारायण श्रित जनपाल दीनावना करुणालोल नारायण प्रभु अरण्यालन्नी गालिंचां जनपदालन्नी शोधिंचां कानी एक्कड़ा ययातिराजु गारु दार तेलियलेदु ఒకవేళ ఆ ప్రకృతి సంక్షోభంలో ఏయాతికి ప్రాణగండం సంభవించలేదు కదా పాపం క్షమించు నారాయణ నారాయణ ఉదేంద్ర అభివాదనం ఎక్కడ నుండి మీ రాక లోక కళ్యాణార్థం త్రిలోకాలు తిరిగే నా రాకపోకలకు నిర్దిష్ట కార్యక్రమం ఉంటూ ఉంటుందా రాక ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళక తప్పదు నిందలైనా నిష్ఠూరాలైనా భరించి చెప్పవలసింది చెప్పక తప్పదు నారాయణ మునీంద్ర మీ లోక సంచారంలో యయాతి ఎక్కడైనా కనిపించరా యయాతి కాశీరాజు యయాతేనా నారాయణ ఆ అతడే అతడికి ఏమైనా ఏమీ కాలేదు నిక్షేపంగా ఉన్నాడు ఎక్కడ కిష్కిందలో కిష్కిందలో అయినా ఇక్కడేమి అక్కడ మన ఆంజనేయుడే ఉన్నాడు కదా దేనికి నీతో సమరానిక ఇంతకీ యయాతి ఆయు ప్రమాణం గట్టింది లేకపోతే అంజనాదేవి ఆశ్రయమిస్తుందా ఆంజనేయుడు అభయమిస్తాడా ఏమంటివి మునీంద్ర ఏమంటివి మారుతి అభయమిచ్చనా మా ప్రతిజ్ఞ తెలియలేకపోయినా మొదట తెలియకపోయినా నేను చెప్పిన తర్వాత అయినా విడవచ్చును కదా పితృవాక్య పరిపాలన శ్రీరాముడికి ఎంత కర్తవ్యమో మాతృవాక్య పరిపాలన తనకు అంతే ముఖ్యమట అంతహం భావమా నిగ్రహానుగ్రహ సమర్థుడైన సార్వభౌముడు ఎక్కడా పాద సేవ చేయు పరిచారికుడు ఎక్కడ నారాయణ రామరాజ్యం పుణ్యమాని ఆ అంతరాలు ఎన్నడూ అంతరించాయి ఇప్పుడు అందరూ అతిరథులే రామనామ జపం చేసే ప్రతివాడు మహానాయకుడే అందరికీ అందరం ఎక్కి అవకాశం ఇచ్చింది శ్రీరామచంద్రుడిగా అవకాశం ఇచ్చినంత మాత్రమున అర్హత తెలుసుకోవద్దా ఇంత దుర్హంకారమా మునీంద్ర నా బహిప్రాణమైన హనుమ నన్నే ధిక్కరించుట సిద్ధపడు కాలమహిమ కాదా మరి లేకపోతే నీ భక్తుణ్ణి వదిస్తానని నీవే ప్రతిజ్ఞ చేస్తావా నీ పరమ భక్తుడైన మారుతి నీ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తారా రామ అందుకు తగిన ప్రతిఫలం కూడా అనుభవిస్తాను అగ్రజ ఆజ్ఞ ఇవ్వండి ఆ యయాతిని హనుమంతుణ్ణి సమస్త వానర సమూహంతో సహా పట్టి తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాడు ఆంజనేయుడు మనకు నమ్మిన పండు తాను చేసిన పొరపాటును సరిదిద్దుకొని శరణు వేడుకమాను అదే జరగాలి కానీ అంతకంటే కావలసినది ఉన్నది నారాయణ
ఊహించని విషమ పరీక్ష సంభవించినది. విశ్వామిత్రుని ఆనతిపై భక్తుడైన యయాతినే మధ్యంప సమకట్టనట రఘురాముడు. ఆ సంగతి తెలియక నా మాతృమూర్తి ఆదేశమున నేను అతనికి అభయం ఇచ్చి ఈ విపత్కర పరిస్థితిలో నా కర్తవ్యమేమో తామే నిర్ణయించండి. నిర్ణయానికేముంది, ఇచ్చిన మాటకు కట్టుబడాలన్నా మనమంతా యుద్ధానికి సిద్ధం కావాలి. సకల రాక్షసాంతకుడైన రఘువీరునితో యుద్ధము చేయుట కొరవితో తలగొప్పుకునుట కదా. అట్లని శరణార్థిని పరిత్యజించడం మాత్రము ధర్మమా? ఈ ధర్మాధర్మాల సమస్య మనకెందుకు? కిష్కింధ శ్రీరాముడిచ్చిన రాజ్యం, సుగ్రీవుడు శ్రీరాముడు చేసిన రాజు. ఆ సార్వభౌముని దయవల్ల ఏ చీకు చింత లేకుండా జీవిస్తున్నాం. ఆయన్ని ఎదిరించే సామర్థ్యం ఈ కిష్కింధకు లేదు. అయినా నీ నిర్ణయం. చేసిన తప్పు దిద్దుకొని యయాతిని శ్రీరామునికి అప్పగించుటే మంచిది. సుగ్రీవ, నీ అభిప్రాయము అంతేనా? అంతకన్నా చేయగలిగిందేమున్నది? యయాతి కోసం వార జాతినే బలి చేయుట భావ్యమా? జాతి పేరిట నీతిని బలి చేయుట భావ్యమా? ప్రభు సుగ్రీవ, నా ఒక్కని నీతి నా జాతికి సమస్య కాదు, అది నా సమస్య. నిరపరాధులైన మీరందరూ శ్రీరాముని కోపాగ్నికి ఆహుతి కారాదు. నా ప్రయత్నం నేను చేస్తాను. యయాతిని కాపాడగలిగితేనా శ్రీరామ భక్తులకు శ్రీరామ భక్తులే సర్వరక్ష అన్న నా తల్లి సీతమ్మ చల్లని దీవెన ఫలిస్తుంది. లేదా అంతటి స్వామిని ఎదిరించిన దోషానికి ఈ బంటు అంతమే అవుతాడు. సెలవు ప్రభు. ఆంజనేయ, నీవు లేని ఈ కిష్కింధ మాకేలనయ్యా. ధర్మస్వరూపుడవైన నీ నిర్ణయాన్ని కాదని ఈ పెద్దలు ఎన్ని శుద్ధులైనా పలుకుదురు గాక. జీవించుటో మరణించుటో నిన్ను అనుసరించుటే మా అభిమతం. ఆవేశమ తగదు. వీరాధివీరుడైన శ్రీరామునితో వైరము సామాన్యమయించిదివా? శ్రీరాముడు మహావీరుడే కావచ్చును, కానీ ఆంజనేయుడు మన జాతికే ఖ్యాతి తెచ్చిన మహనీయుడు. ధర్మరక్షణకై భగవంతుడే ప్రతిఘటింపనించిన ధర్మముక్తి. మన వానర జాతే కాదు, ఈ ధరణీ చక్రమంతా అతని ధర్మ దీక్షకు తలవంచవలసిందే. నాయనా అంగద, ప్రభుతో యుద్ధము ప్రమాదమంటిమే కాని ఆంజనేయుని మార్గము అనుచితమంటిమా? మనము కోరవలసినది సంధియే కాని సంగ్రామము కాదు కదా. తన పాదదాసులమైన మనము యయాతికి అభయమిచ్చితమని తెలిసినతో ఆశ్రిత రక్షకుడైన ప్రభువు తన ప్రతిజ్ఞను ఉపసంహరించుకొనకపోయి హనుమా నీవే స్వయముగా పోయి. ప్రభు, నేనా? ఇంతటి మహాపచారము నచ్చిన నేను నా స్వామి ఎదుట నిలువగలనా? నిలిచి మాట్లాడగలనా? అయినతో రాయబారనే మనకు మార్గం అంగదా. అందుకు నీవే సమర్థుడు. కపిలోకంపై కృపసూపమని మా ప్రార్థనగా శ్రీరామునకు విన్నవించు. మహాభాగ్యం అంగదా. మన అందరి మనస్తాపాన్ని ఆ కరుణాకరునకు నివేదించి నా మాటగా ఇట్లే విన్నవించు. సర్వేశ్వరుండగు జానకీరాముని శరణాంబుజంబులే శరణమనుము భక్త రక్షకుడైన పట్టాభిరాముని వాత్సల్యమే మహాభాగ్యమనుము. సర్వజ్ఞుడౌ రామచంద్రుతో వైరంబు కలనైన ఎంతని ఘటనయనుము కారుణ్యధాముడౌ శ్రీరాము శపథము తొలుదొల్త సుంతైన తెలియదనుము. దాసుడెరుగక చేసిన దోషమనుము రామనామని మారుతి ప్రాణమనుము భక్తుని యయాతి రక్షించి
పవన సుతుని తప్పిదము గాచి కాపాడ ధర్మ మనుమా అంగడా ఈ మారుతిపై ఎప్పటి వాత్సల్యం తప్పవద్దని తల్లి సీతమ్మకు విన్నవించు. శరణమునివే శ్రీరామా పావన నామా రఘురామా శరణమునివే శ్రీరామా దశరథ నందన శ్రీరామా దానవ భంజన రఘురామా శౌర్య పరాజిత భృగురామా సాధు జనావన రఘురామా శరణమునివే శ్రీరామా కారుణ్యాలయ శ్రీరామా నీరజలోచన ఘనశ్యామా త్రితజన పోషణ శ్రీరామా పతిత పావన రఘురామా శరణమునివే శ్రీరామా పావన నామా రఘురామా శరణమునివే శ్రీరామా అంగదా క్షేమం దేకద ఆంజనేయునకు సుగ్రీవాదులుం భద్రమే క్షేమం దే కదా జాంబవంతుడు కపిశ్రేష్ఠుల్ సుఖం బుదురే తామే వేళల రామరాజ్యమహితాదర్శంబు పాటింతురే మామేల్గోరుచు సత్య ధర్మ పదముల్ మల్నితురే అంగదా ప్రభు శ్రీరామచంద్ర పతిత పావునడవు భక్తరక్షకుడవైన నీవు ధరణీ భారము వహించి పాలించుచుండగా నీ పాదదాసులమైన మాకు లోపముండు నా తండ్రి నీ కరుణాకటాక్షమున ఆంజనేయుడు అఖిల వానరానీకము సుకులే అంగదా నీ ఆగమన కారణము ప్రభు ప్రస్తుతము కిష్కిందకు ఒక క్లిష్ట సమస్య ఎదురైనది పరిష్కార మార్గం పరబ్రహ్మస్వరూపుడవైన నీకే విదితమని విన్నవించుకోవచ్చాను. ఏమది? పరమాత్మ మీ భక్తాగ్రగణ్యుడైన యయాతి రాజు ప్రాణాపాయ స్థితిలో నుండగా కాపాడి మా అంజరామాత దీర్ఘాయుష్మంతునిగా దీవించినది. మాతృవాక్య పరిపాలకుడు మారుతి ఆమె ఆదేశమును అనుసరించి అభయం ఇచ్చినాడు. తరువాత ఆ యయాతి వధకు ఉద్యుక్తులైనది అందులకై కఠోర శపథము కావించినది తామే అని తెలిసి ఆ ఆంజనేయుడు దొరపిల్లినాడు. పొరబడుట సహజమే, సరిదిద్దుకునుట ప్రాజ్ఞుల లక్షణం. అనంతరమైనను యయాతిని పరిచయించను కదా ఆంజనేయుడు. ఈయన బాంధవ శరణార్థికి అభయమిచ్చి తప్పుటప్పాడియా. శ్రీరాముడు వదింతునని శపథము చేసినాడని తెలిసి కూడా యయాతిని కాపాడనించిన హనుమంతు. ముందుగా తెలిసినచో ఇంత ముప్పు సంభవించునా ప్రభు? తెలియక జరిగిన సంఘటన గనకే పరమభక్తుడైన యయాతిని పాదదాసుడైన ఆంజనేయుని మన్నించమని కోరుకునుటకు మా వానర జాతి ప్రతినిధిగా దేవరచంతకు వచ్చాను. సందేశార్థము చక్కగానే ఉన్నది, అయినా మా ప్రతిజ్ఞ వ్యర్థాలాపమనియా మీ ఊహ. దేవదేవా, నీవు తలుచుకున్నచో యయాతిని రక్షింపలేవా? మారుతిని మన్నింపజాలవా? వగచి శరణన్నవాడు నీ భక్తవరుడు, రోవ అభయమిచ్చినవాడు పుత్రసముడు, ఇరువురులు రెండు కళ్ళు కాదే తలంప పరుడెవరు నీకు వీరిలో పద్మనాభ. శిక్షాపాత్రులకు అభయమిస్తున్నది మీరు,
శపథమును ఉపసంహరించి రక్షించవలసినది మేమ. ప్రభు శాసనం ఇంత తృణప్రాయమైన ఆంజనేయును. శ్రీరామచంద్ర, మారుతి చిత్తశుద్ధి స్వామి భక్తి తమకు తెలియదా? తెలియకే ప్రభు విరుద్ధంగా అభయం ఇచ్చినప్పుడే అతని అహంభావము వెల్లడైంది. ఆంజనేయుడింతటి స్వామి ద్రోహేయుని భావించలేదు. హరిహరి, నిరంతర శ్రీరామనామ ధ్యానమే జీవిత పరమార్థముగా ఎంచు మారుతి పైన నిందారోపణ, దయాభిక్ష అర్థిస్తున్న దాసుని పైన మీ రోషావేశం. శ్రీరామచంద్ర, మమ్ము కరుణించవా ప్రభు. అంగద, ఈ శ్రీరాముడు ధర్మము విధి నిర్వహణలో కరుణకు తావులే, అపరాధి అవశ్యము దండన. ప్రభు, ఈ యాతి నిరపరాధి, విశేషించి మీ భక్తుడు. అట్టి వాణిని వధింపనించుట న్యాయమా? రాయబారి వై వచ్చిన నీకు న్యాయాన్యాయమీమాంస దేని? చెప్పవలసినది ముగిసినది కదా, ఇక వచ్చిన దారినే వెళ్ళవచ్చు. అంగద, గురుద్రోహ ఘోరాపరాధములకు పాల్పడిన యయాతి దండనాలు, భక్తుడని ఉపేక్షించుట రాజధర్మమునికే కదా. అతనికి ఆశ్రయమిచ్చి మీ వానర జాతి ప్రభు నిర్ణయమును ప్రతిఘటించిన ఈ అవిధేయతను శ్రీరాముడు ఎన్నడూ సహించాడు. తక్షణమే యయాతిని పరిత్యజించి చేసిన అపరాధములకు మన్నింపు వేడిచరా సరే, లేదా తత్ఫలితం అనుభవించక తప్ప. ఆహా, కాలమహిమ! ఆర్తత్రాణపరాయణుడైన శ్రీరామచంద్రుడేమి అభయం కోరి వచ్చిన భక్తుల మొర నిరాకరించుటేమి? ఇంతకు నరవానర సంగ్రామం అనివార్యం కాబోలు. అంతవరకు వచ్చిన గాని ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ప్రభుధికారం చేసిన మీకు సమరాంగణంలోనే సరైన సమాధానం. రామానుజ, ఎందుకు ఈ వ్యర్థ ప్రసంగం? వానరులు రణభీరులు కారు, న్యాయమునకు ధర్మమునకు తప్పదేనికి తలవంచరు. జై శ్రీరామ! భక్తజన పాలన కన్నా ప్రతిజ్ఞా పాలనకి ప్రభు ప్రాధాన్యం ఇచ్చాడు తల్లి. ధర్మ పాలన ఎంత క్లిష్టమైనది, ఎంత కఠినమైనది. యయాతికి తానిచ్చిన అభయం నేరక చేసిన అపచారమని హనుమ విన్నవించుకున్నాడే, ఈ దీనుని దయ చూడమని మొరపెట్టుకున్నాడే, అయినా భక్తవత్సలుడు ప్రసన్నుడు కాలేదు తండ్రి. అమ్మా, అక్కడ హనుమ కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తున్నాడు. నా హృదయాన్ని నీవైనా అర్థం చేసుకోమని పరిధీనుడై ప్రార్థిస్తున్నాడు. తన హృదయాన్ని ముద్ద చేసి మీ పాద సన్నిధిని ఉంచి విన్నవించుకున్నాడు. తండ్రి బిడ్డల మధ్య వచ్చిన ఈ తగవు తల్లి నువ్వే తీర్చాలి. నాయన, ఇది తండ్రి బిడ్డలకే కాదు, ఇది తల్లికి కూడా అగ్ని పరీక్ష. అంతా ఈశ్వర సంకల్పం. అమ్మా, ఈ రాయభార ఫలితం ఇట్లయ్యనని వినినంతనే హనుమ గుండెల విసిపోవుదే. శ్రీరామచంద్రుని ఆగ్రహం వల్ల కపిలోకం అంతరించిన ఆనందమే. కాని నీ చల్లని చూపుంటే ప్రళయం కూడా అప్రసన్నమవుతుంది తల్లి. అంగదా, ధర్మబలమే దైవబలం. హనుమ బుద్ధికుశలుడు, తన కర్తవ్యమును తానే నిర్ణయించుకొనగలడు. ఎవరికి ఏ ఆపద రాకుండా ఆ పరమేశ్వరి కాపాడగలడు. కృతార్థులం తల్లి. సోదరి, ధైర్యం వహించు. ఇంకెక్కడ ధైర్యం తల్లి? కట్టుకున్న భర్త, కన్న బిడ్డలు ఎవరెక్కడున్నారో తెలియకపోయినా నీ ప్రాపే అందరినీ కలుపుతుందని, కాపాడుతుందని కొండంత ఆశతో ఉన్నాను. నేడు నా భర్త హనుమతింత క్షేమముగా ఉన్నారని విని ఎంతో సంతోషించాను. కానీ అంతలోనే స్వామి యుద్ధ నిర్ణయం పిరుగులా నా గుండెల్ని బద్దలు చేసింది తల్లి. మహాభక్తుడు, ప్రభుకి ఆప్తుడు అయిన ఆంజనేయుని ప్రార్థనే వ్యర్థమైతే మా వంటి వారికి దిక్కవచ్చు. నాకు జీవితేచ్ఛ నశించింది, సుమంగళిగానే ప్రాణత్యాగం చేస్తా. అమంగళ పలుకవద్దు, నీ పాతివ్రత్యమే నీకు సర్వరక్ష. Thank you.
బిడ్డల మధ్య యుద్ధము తప్పదా? ఈ విషయములు హనుమదేతుడి నిర్ణయం. తెలిసి అహంతో మహాపాపాలు చేసిన వారిని మీరు ఎంతో ఓదార్యంతో క్షమించ సిద్ధపడ్డారే. మన హనుమ నేరక చేసిన ఈ అపచారాన్ని మన్నించలేరా? దీనజన రక్షణ, భక్తజన పాలన మీకు చేతకానివా? పాడి తప్పటం కూడా మాకు చేత కాదు ప్రభు. రాజధర్మాలపై మీ ఎదుట బాధించే శక్తి నాకు లేదు, కాని ఆ ఇల్లాలు శాంతిమతి పడే క్షోభను నేను చూడలేకపోతున్నాను. మీరే పరదైవంగా ఆరాధించి ఆ కుటుంబం ఏనాడు చెల్లా చెదరైపోయింది. పని వియోగంతో ఆమె నిద్రాహారాలు మాని కృషించిపోతుంటే ప్రభు, ఆనాడు అశోకవనంలో నేను పడిన ఆవేదన గుర్తుకు వచ్చి కన్నీరు ముండీరవుతున్నది. జానకి, శాంతిమతి వారి పసిపాపలు పడే మనోవేదన నాకు తెలియదా? వారంతా నా వారి, మన వత్స, నెచ్చెలి, బంటు, హనుమ ఈ క్షణాన కిష్కింధలో పడే క్షోభ నాకు తెలియదా? అతని నిట్టూర్పు నా ఊపిరి, అతని బాధ నా కన్నీరై నా గుండెల్లో సుడులు తిరుగుతోంది. సీతా సుడులు తిరుగుతోంది, కన్నీరు నాకు కొత్త కాదు. ధర్మదీక్ష వలన ఆ కన్నీటిని ఏనాడు నా కంటి చెలియని కట్ట దాటని లేదు. అదే నా జీవితం సీత. ఆనాడు అడవులకు వెళ్లమని ఆజ్ఞాపించిన నా తండ్రి, నా ఆజ్ఞను ధిక్కరించునాయన అని ఆక్రోశించిన నేను ఆగితిన, నా నోములిట్లు ఫలించిన రామ అని దుఃఖించు తల్లి కౌసల్యను నేను ఊరవించి తిన, వనవాస సమయమున సోదరుడు భరతుడు ఎంత పగచినా, పినతల్లి కైకేయి తన వరాలను ఉపసంహరించుకున్నా, నేను అయోధ్యకు మరలి వచ్చి తిన, లేదు సీత లేదు, ఆనాడు కన్నీటిని నా కంటిలోనే కట్టివేశాను. లంకను 10 మాసాల వియోగం తర్వాత నిన్ను చూడగానే పరవళ్ళు దొక్కిన ఆనంద బాష్పాలను కూడా ఈ గుండె దిగమింది. రాజధర్మ ప్రవర్తనం కోసం నేనే నీవైన నిన్ను నా అర్థాంగిని అగ్ని ప్రవేశం చేయమన్నాను. సీతారాముడికి హృదయం కరుణ ఉంటాయి, రాజారాముడికి అవి ఉండవు, ఉండరాదు. నా అర్థాంగిగా కాక ఈ రాజ్యపు పట్టమనిషిగా నా బాధ్యతను అర్థం చేసుకో. ఆదిశేషుడు మూసే భూమండలం కన్నా ధర్మతత్పరుడైన ఒక చిన్న రాజు మూసే కిరీటం బరువు ఎక్కువ. ధర్మదీక్షాపరుడైన రాజు పవడించే హంసతూలిక తల్పం నిజానికి అంపశయ్య. సచివ సామంత బంధుమిత్ర వంది మాగద బృందాదులు ఎందరూ పరివేష్టించి ఉన్నా కర్తవ్యబద్ధుడైన రాజు ఎల్లప్పుడూ ఏకాకిగానే ఉంటాడు. భవబంధబంధురమైన కీకారణ్యమున రాజమార్గమును సూచించేది ఒక్కటే ధర్మజ్యోతి. ప్రభు, అత్తాగిరిని అహంకరించి సర్వజ్ఞులైన మిమ్మి భక్త రక్షణ చెయ్యమని అర్థించవచ్చాను. ఈనాడు తాము ఆడిన మాట కొరకై హనుమపై శరసంధానం చేస్తున్నారు. తామే పట్టాభిషేక సమయాన హనుమను చిరంజీవిగా దీవించారు. ఆనాటి తమ ఆశీర్వచనానికి ఈనాటి తమ శపథానికి సంఘర్షణే సంభవిస్తే ప్రభు అది జగత్ ప్రళయమే కదా. తమకు పరాజయము, పరాజయము, పరాభవము, ప్రళయము, ఫలితం ఏదైనా కర్తవ్య పాలన తప్పదు. ఆంజనేయ, చేసిన అపచారములకు మన్నింపు వేడితిరా సరి, లేదా తత్ఫలితం అనుభవింపక తప్పదు. రామా తగునా నీ
దాసు పైన రణభేరి వేయ సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ శరణు శరణయ జానకి రామ కరుణ దూపవా మారుతి పై సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ ప్రతిజ్ఞాపాలన శ్రీరామచంద్రునికంతో శరణాగత రక్షణ నీకు అంతే. నా ప్రభువునకు నాకు సామ్యమా? ప్రభువునకు ఒక నీతి, బంటుకో నీతి ఉంటుందా? నారాయణ నారాయణ, రాజు అధర్మానికి ఒడిగట్టినప్పుడు బంటు ఎదిరించటంలో తప్పులేదు. నారద, నా స్వామి అధర్మపరుడా? అవునో కాదో నువ్వే ఆలోచించుకో. విశ్వామిత్రుణ్ణి సంతృప్తిపరచడం కోసం అమాయకులైన భక్తులపై కత్తికట్టాలా? పోనీ యయాతి దోషమేమిటో నిరూపించాడా? న్యాయ విచారణ జరిపాడా? ఇది శ్రీరాముని ఆదర్శానికి భంగం కలిగించదా? రామభక్తుడవైన నీవు ఈ అక్రమాన్ని భరించగలవా? భావి తరాల వారు నీ దేవుణ్ణి నిందించటం సహించగలవా?
చాలు మునీంద్ర చాలు నా స్వామిపై నిందపడిన ఈ దాసుని ప్రాణాలు నిలిచేనా ప్రాణత్యాగం చేసినంత మాత్రాన భక్తుని బాధ్యత తీరిపోదు ప్రభువును మూఢహత్యతో అనుసరించటమే కాదు అన్యాయాన్ని వారించటం కూడా దాసుని ధర్మం ఆంజనేయ నీ ధర్మాన్ని ఉపేక్షిస్తే శ్రీరామునకు శాశ్వత అపవాదం రాక తప్పదు అయ్యో నా ప్రభువునకు అపవాదం తప్పే మార్గమే లేదా లేక ఈ తరుణములో దీక్ష వహించి యయాతిని కాపాడితే శ్రీరామునకు రానున్న అపవాదం తప్పుతుంది భక్తులకు ప్రమాదము తప్పుతుంది లేదా శ్రీరాముడు అధర్మపరుడని హనుమ అసత్యవాది అని యుగ యుగాల జనులు నిందించక మానరు వద్దు స్వామి వద్దు నా శ్రీరామచంద్రునకు అధర్మపరుడనే మచ్చ రాకూడదు మహానుభావులారా మీ ఉపదేశం వల్ల నాకు జ్ఞానోదయమైంది ఈ శరణాగత రక్షణోద్యమంలో సందేహానికి ఇంకా తావు లేదు విజయీ భవ అంగదా ఇక నుండి నీవు యయాతి రాజేంద్రునకు కంటికి రెప్పవై కాపుండు ఆజ్ఞ మృదు మధురమైన శ్రీరామ గాథా శ్రవణం నీకు కర్ణ కఠోరమైనదా అన్యము పుణ్యము ఎరుగని అమాయకులు అడుగుల పాలై అల్లాడుతూ ఉంటే వీరికి ఆశ్చర్యం ఇవ్వడం నీకు అవమానం ఇప్పటికైనా మించిపోలేదు కనికరించి ఈ పసివారి కొరకైనా నీ ప్రతిజ్ఞ ఉపసంహరించు నిరపరాధి యయాతిని అనుగ్రహించు అసంభవం సృష్టికి ప్రతి సృష్టి గావించి నవసర్గ నిర్మాతలై అపర బ్రహ్మయని ఖ్యాతిగాంచిన నన్ను అవమానించిన వాడు ఎవడైనా సరే సర్వనాశనము కాక తప్పదు మహర్షి మాకు భయంగా ఉంది మా అమ్మ నాన్నల వద్దకు తీసుకెళ్లరు చిరంజీవులారా అధైర్యం చెందకండి అచిరకాలంలోనే మీరు మీ తల్లిదండ్రుల వద్దకు చేరగలరు అన్నింటికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు అగ్రజ నా అధీనము నుండి తప్పించుకున్న యయాతిని తిరిగి మీ పదసన్నిధికి చేర్చడం నా కర్తవ్యం అనుజ్ఞేయమని ఇప్పుడే కిష్కంధకు వెళ్తాను వారు సామమున సమాధాన పడనిచ్చు ఆంజనేయుని అంగదా అంగదా భరతుడు మనపై దండయాత్రకు వస్తున్నాడు ఓహో అటులనా Mm.
చెప్పండి నరులెవరు ఈ సీమలో ప్రవేశించరాదని మా వానర సార్వభౌముల ఆజ్ఞ ఎంత కావరము నేను ఎవరినో మీకు తెలియదా శ్రీరామ సోదరులము భరతలము ఓహో మా ప్రభు శ్రీరామచంద్ర వారి సోదరుల వందనం ఇప్పటికైనా నువ్వు తెలిసినది కదా పలకండి అది ఎంత మాత్రం కుదరదు రాజాజ్ఞ రాజాజ్ఞ ఓహో భరతుల వారా పాపం ఎండగన్నీరుగని సుకుమారులు ఇంత దూరం శ్రమపడి ఎందుకు వచ్చినట్లు మీకు బుద్ధి చెప్పి యయాతిని తీసుకొని వెళ్ళుటకు నీకే లేని బుద్ధి మాకెట్లు చెప్పగలవు వీరాధి వీరులైన ఈ వానరుల రక్షణలో ఉన్న యయాతిని తరలించుకుపోవడం మేనమావ గారింటికి మేనలో తిరగడం కాదు ఏమిరా నీ దురహంకారము ఏమంటివి ఆశ్రిత జన పారిజాతమైన శ్రీరామచంద్రుడే మమ్మెన్నడూ రా అని పిలువలేదే నీకెంత పగరుడా మమ్ము రా అని పిలుచుటకు ఒరి పిల్లకోటి తండ్రిని చంపిన పిల్ల తండ్రి ఇంట కుడిచి కూర్చునే నీకు కూడా గౌరవ మర్యాదలు కావలేనా అవునవును నాకెందుకునే ఆరాడు కైకమ్మ కూడబెట్టి చేతికిచ్చిన రాజ్యం చేయలేక పాదుకలు మోసుకు తిరిగిన నీ గౌరవం ఎవరికి తెలియనిది చేయవన్నట్టు నన్ను జయించు తంజీ కోరిన మమ్మల్ని సంగ్రామానికి పురికొల్పావు మా రక్షణలో ఉన్న ఏయాతిని బంధించి తీసుకురమని పంపిన భరతుని గతి ఏమైనదో చూడు వీరాధివీరులైన వానర యోధులు ఎదిరించిన వారెవరైనా సరే ఇదే శాస్తి ఇప్పటికైనా ప్రతిజ్ఞ ఉపసంహరించుకో నీకప్పుడే నూరేళ్లు నిండెనా అన్న చేతి అస్త్రం వంటి వాడినని నా ఆజ్ఞను శిరసాపకించినాడు నీవు లేక ఈ శ్రీరాముడు ఎట్లా జీవించగలడయ్యా ఈ దారుణమునకు మూల కారణమైన యయాతిని హనుమను కిష్కింధను సర్వనాశనం చేస్తాను శాంతించండి ఈ అల్పకార్యానికి తాము కార్ముకం ధరించాలి ఆజ్ఞ ఇవ్వండి నేను శత్రుఘ్న సమేతుడనై వెళ్ళి ఆ వానర వీరుల కుళ్ళ నగిస్తాను ఆ యయాతిని బంధిస్తాను తగిన ప్రతీకారం చేస్తాను జాంబవంత వయోవృద్ధుడు నీకు కూడా బుద్ధి పెడతల బట్టిన ఈ రాఘవులతో యుద్ధము అనర్థదాయకమని తెలియదా ఇంత విశ్వాసఘాతుకమా సౌమిత్రి ఆ విశ్వాసమే మీకున్న ఎడల మా రాయవారం తిరస్కరించురా మాతోనే రణములకు సిద్ధపడేదరా ఆనాడు మా ఆంజనేయుడే సంజీవి తెచ్చి నిన్ను బ్రతికించలేదు నీ చిత్రూపం ఈ పాటికి అపురూపమయ్యుండి ఎంత కందకావరము అడవుల పాలయ్యి అల్లాడుతున్న మీకు కిష్కింధా రాజ్యం ఇప్పించినందుకు గర్వాంధులై గొర్రె కొండను ఢీకున్నట్లు మమ్మే ఎదిరించురా సౌమిత్రి సమరములకు వచ్చిన నన్ను సమంజసమే పాపం కడసారి వారు కలకాలం సుఖంగా బ్రతకలేక నీకెందుకు నాయన ఈ కయ్యము ఎందుక అందరూ మట్టుబెట్టుడు నా పేరే శత్రుఘ్నుడు సహించిన కొలది మీ ప్రాపము మితిమీరుతున్నది ఇంకొక క్షణమైన నువ్వు మిమ్మల్ని ఉపేక్షించు
वशिष्ठ मुनींद्रा एवरी चिरंजीवुलु श्रीरामचंद्र प्रभु ययाति महाराजु मा तंड्री माकु पितृभिक्ष प्रसादिंचंडि महाराजा चिरंजीवुला నేను ఒక రాజుగా కొన్ని ధర్మ సూత్రాలకు కట్టుబడి నడుచుకుంటున్నా ఆ ధర్మ సూక్ష్మాలు మీకు చెప్పినా అర్థం కావలేదు రామకథ ఎన్నో మార్లు విని అన్ని ధర్మాలు మేము అర్థం చేసుకున్నాం స్త్రీ అయినా తాటకును వధించడం ధర్మమే అని మా అమ్మ చెప్పింది చెట్టు చాటు నుండి వాలిని వధించడం కూడా ధర్మమేనని మా నాన్నగారు చెప్పారు సీతమ్మ వారిని అగ్ని ప్రవేశం చేయమనడం కూడా ధర్మమేనని మా అమ్మ చెప్పింది కాని మీరే దైవమని నమ్ముకున్న మా నాన్నగారి మీద బాణం వేయడం ధర్మమేలా అవుతుంది చిరంజీవి సత్యవాక్పాలన మాకు పెద్దలు నేర్పిన సాయి మేము ఆడి తప్పితే మాకు మా వంశానికి అపకీర్తి కదా అంటే ఆడిన మాట తప్పారన్న చెడ్డ పేరు వస్తుందని మంచి వాళ్ళని చంపితే అప్పుడు మాత్రం చెడ్డ పేరు రాదా అపరాధిని దండిస్తే అపకీర్తి రాదు కదా నాయనా శరణు కోరితే రావణాసురుని కూడా క్షమిస్తానన్నారే మీరు ఆ రావణుడు అపరాధి కాడా అలాగే మా నాన్నగారిని క్షమించలేరా చరణు విడిపించిన బాణం పాతకులను ఖండించిన బాణం నీతివంతుడు నిజ భక్తునిపై నేడు వేయ తగునా ఆడి వీర తగునా తగదు తగదు అని సమస్త లోకులు చాటి చెప్పదయ్యా శక్తి గొప్పదన్నావే సకల శక్తి స్వరూపిణి భక్తిరాలికి లొంగిపోతున్నావా వానర వీరులారా నా కారణమున మీరంతా అకారణ మరణానికి గురి అయినారా తాతా జాంబు అంతా మా కతుకులానికి నీతి బోధకుడవు శ్రేయోభిలాషివి అస్తమించావా ఇంకా మాకు పెద్ద దిక్కవరు కిష్కింధారాజ్య రమారమణ సుగ్రీవ నా కారణమున ఈ రణరంగానికి ఆహుతైపోయావా ఇక ఈ వానర జాతికి ఆశ్రయమెవరు నాయన అంగదా యువరాజువు అచిరకాలంలో ఈ వానర సామ్రాజ్యానికి పట్టభద్రుడవు కానున్న నీక ఈ అకాల మృత్యువు అయ్యో రఘువంశ తెలుకులారా లక్ష్మణ శత్రుఘ్నులారా ఈ పాపిష్టి యుద్ధము మిమ్ము బలిగొన్నదా నాయన లక్ష్మణ ఆనాడు సంజీవి తెచ్చి నిన్ను బ్రతికించుకున్నది ఈనాడు చేజేతు నా చంపుకొనుటకేనా ఇంకా శ్రీరామచంద్రునకు నా మోగం ఎట్లు చూపగలను నా స్వామి కోపాగ్లికి గురి అయింది ఎట్లు జీవించగలను ఈ అనర్థమునకు మూల కారకుడు ప్రేరేపకుడు ఆ విశ్వామిత్రుడే ఆ దురాత్ముని వధించిన నాడే విశ్వశాంతి వరి విశ్వామిత్రుడు ఆ
రఘురామా చారు తులసీ దళదామా సమక్షమాది శృంగార గుణాభిరామా త్రిజగన్నుత శౌర్య రమాలలామా దుర్వార కబంధ రాక్షస విరామా జగజ్జన కల్మషార్ణవోత్తారచనామా బ్రోవగదే దాశరథి కరుణాపయోనిధి ఆంజనేయ నీవు నా భక్తుడు ప్రాణాతికుడవైన నీవే నా ప్రతిజ్ఞకు భంగము కలిగించావు యయాతికి అభయం ఇచ్చి నాతోనే యుద్ధమునకు తలపడిచావు కాంచవైతివి శ్రీరాము ఘనతనైనా వార్ధి లంఘించి జగజెట్టివైన కథన తలచినావేమో భుజబల దర్పమొకటే శ్రీరామచంద్ర బాహుబలశాలి నన్న దర్పంబు కాదు మదిని శ్రీరామనామం మరువలేదు పతిత పావుండవగు నీ పంటునగుట లక్ష్యమనుకొంటి శరణార్థి రక్షణందే కారణ కలహమునకు నేనంత చింతించుచుంటునో సర్వజ్ఞుడవైన నీకు తెలియదా ఇది తెలియక చేసిన అపరాధమని నీ దాసుని కాపాడుమని అంగదుని మూలమున విన్నవించుకొన్నను మన్నింపవేతివి ఆంజనేయ మన్నించువాడను నేనా శరణార్థి సుగ్రీవు సాహచర్యమునర్చి నీ ప్రార్థనంబు మన్నించునాడు బలశాలి వాలిని పరిమార్చి నీకెల్ల కిష్కిల్ధనిచ్చి రక్షించునాడు అసుర సంహారానికి అగ్రగామిగా నీపి వీరావతంసుగా వీచునాడు అనితర దుస్సాధ్యమౌ మహాకార్యముల్ సాధించు శక్తినో సంగునాడు భావి సృష్టికి నవబ్రహ్మ నీవటౌచు ప్రేమ మీరగ నిన్ను దీవించునాడు అప్పుడు ఆనాడు ఇలవేల్పునైతిగానీ ఇప్పుడు శ్రీరాముతో పని ఏమి హనుమా ప్రభు ఆనాడే అననేల ఆ జన్మాంతము వానర్లు నీ పాదదాసులే సకల చరాచర సృష్టికి కారణభూతుడవైన నీ కృపాభిక్షయే మాకు సర్వకాల సర్వావస్థలయందు శ్రీరామ రక్ష ఆంజనేయ ఎందులకి ముఖస్తుతి నిజముగా నీకు మా ఎందంతటి భక్తి విశ్వాసములే ఉన్నచు యయాతిని పరిత్యజించి ప్రభుభక్తిని నిరూపించుకునరాదా ప్రభు శరణార్థిని విడుచుట ధర్మమా ఆంజనేయ నీకనేక మహోపకారములు అనరించిన మా ఆజ్ఞాపాలనమే నీ కర్తవ్యము కాని ఈ ధర్మాధర్మ మీమాంస నీకేలా ధర్మము ధర్మమంచిటు
వృధా వ్యధ చెందుట మానుమోయి నీ నిర్మల భక్తియుక్తులకు నేడు కళంకమురాకముదే దుష్కర్ము యయాతి వేగ ప్రభు సన్నిధికి కొనిరమ్ము వానిదౌ కర్మ ఫలంగు మార్చగల కర్త ఎవండిల మారుతాత్మజ విశ్వామిత్ర విశ్వామిత్ర రామాంజనేయులు రణరంగంలో తారసిల్లారు నీవు నీ పట్టుదల విరమించి రానున్న మహాప్రలయాన్ని నివారించు. నాదా, మహాప్రలయమే రాని జగత్ విలయమే గాని ఈ విశ్వామిత్రుల సంకల్పానికి తిరుగునే యయాతిని క్షమించుట అసంభవము. నారాయణ, భక్తుడవైన నీవే నా హితమును పెడచెవిని వ్యక్తి ప్రత్యర్థిగా నిలచినచో ఈ జగంబుల జనంబులెల్లరూ నిన్ను విశ్వాసహీనుడని నిందింపక మానరు గదా. ఆ అపనిందను నీవు భరించగలవా? ప్రభు, ఆ పనిందా భయము చేతనే ఈ యాత్రి విడవచ్చు అనుకున్నాను. శ్రీరాముడు అధర్మపరుడని, ఆంజనేయుడు అసత్యవాది అని నింద నీవు మాత్రము భరింపగలవా తండ్రి? ప్రతిజ్ఞాపంగా మరణించి నేనే అసత్యవాదులము కావలేనా? ధూర్తుడా, తక్షణమే ఈ యాతిని గురివచ్చి మాకు అప్పగించువా లేదా? నిరపరాధిని నీకు అప్పగించి చే చేతులా చంపించినంతటి అధపతితుడు కాడి ఆంజనేయుడు. ఈ మేల జీవముండంత వరకు మాట తప్పడు. అయినా మాకెదురు నిలిచి యయాతిని కాపాడటం నీ తరమ? చిరంజీవివని అహంకరించుచుంటివో ఏమో. ఈ రామబాణ ప్రచండ ప్రతాపాగ్నికి ఈ త్రిభువనాలలో ఎవరైనా నువ్వు ఎదురు నిలవగలరా? నిలిచి జీవించగలరా? నీలకంధర ఫాలనేత్రాగ్నికీలల ఎదిరించి నిలిచిన నిలువవచ్చు మృత్యుదేవి భీషణాచుగ్ర దంష్టల ఉయ్యాలలూగిన నూగవచ్చు ప్రళయకాలాభీల భయద నిర్ఘాతాళి అరచేతనదిమిన అదుమవచ్చు దండహస్తుని ఘోరతర కాలపాశన్ను గురి చిక్కి తప్పించుకొనగవచ్చు కాని సైరింప సాధ్యమే కదనమందు బ్రహ్మకైనను నిర్జరేశ్వరునకైన పురహరునకైన ముక్కోటి సురలకైన ప్రళయ రవిసాటి ఈ రామబాణ దాటి. రామబాణము అమోఘమే, కాని రామనామము అజయం. తారక నామాక్షర ప్రాకారంలో శరణాగత పరిరక్షణ దీక్షా కంకణధారిని నేను. ఈ ప్రాకారం బ్రహ్మదుర్భేద్యం రామచంద్ర. ఈ శ్రీరామునికే దుర్భేద్యమా? శ్రీరామతత్వం రామునికే అతీతమైంది. నాలో ప్రచణువు ఈ నామామృత ధ్యానంతో పరవశమవుతోంది. కోటి వీణారావాలతో ప్రతిధ్వనించే ఆ మధురగానం నా హృదయంలో సీతా సన్నిహితుడు వై కొలువున్న నీకు వినిపించట్లేదా రామ? ఏమంటివి ఏమంటివి అంజనేయ, నీకు నీకు ఒక హృదయం ఉన్నదా? అందున నేను తిలా. నిజమే ప్రభు, నాకు హృదయం లేదు. అది ఏనాడో రామాంకితమైంది. ఏమి నీ వాక్చాతుర్యము? చెప్పునవి స్త్రీ సూక్తులు, చేయునది స్వామి ద్రోహం. ఈ మారుతాత్మజుడెన్నడు ద్రోహి కాడు రామ. ప్రభుక్షేమమునకై ప్రాణత్యాగమునకైనా వెలుదీయడు అంజనేయ. అయిన ఈ శుష్క ప్రసంగమును మాని యయాతిని మా అధీనముగా వింపు. ప్రభు, ఇది పరీక్షయో లేక పరిహాసమో తెలియజాలకున్నాను. శరణాగత రక్షణము సత్యవాక్య పాలనము కన్నా పరమ ధర్మము లేదని నిజ జీవితంలో నిరూపించిన మహానుభావుడవే నీవే నన్ను అసత్యవాడి కమ్మందువా. ఆడి తప్పుట కంటే అధము లేదని కదా సర్వమిచ్చను హరిశ్చంద్రనుపతి పలికి బొంకుట మహాకలుషమంచును కదా పాతాళమునకే బలి విభుండు శరణార్థి బ్రోచుట వర ధర్మమని కదా తన దేహమును చిబి తరిగి ఇచ్చే
చూలైనను వీడే దశరథుడు అంతవరకేలనయ్యవో అర్జనాభ అనిన మాటను నెరవేర్చుకొనగ కాదే పదియు నాలుగేళ్ళు అనవాసివైతిరీవు రమ్య గుణ సాంద్ర శ్రీ రఘురామచంద్ర ఆంజనేయ సత్యవాక్య పరిపాలన ఆవశ్యకత ఇచ్చిదో నీవే తెలుసుతివి కదా కావు రఘువంశ చక్రవర్తినైన నేను ప్రతిజ్ఞాభంగం అనరించను చిరకాల ప్రవర్తితమైన శ్రీరామాంజనేయుల మైత్రిని శ్రీరామాంజనేయ యుద్ధముగా మార్చు నా శపథము నెరవేర్చుటకై నీవు సహకరించినచు నిన్నీ చతుర్దశ భువనములకు అధిపతిని గావి ప్రభు ఏ మహోన్నత పదవి అయినను అర్హులకే శోభింతును గాని నా పోటీ అల్పులకు కాదు ప్రస్తుతము ఒక్క శరణార్థిని అందునా రామభక్తుని రక్షించునంటినో లేదో తామే కట్టికట్టి నాపై కయ్యమునకు జుక్తులైరే అట్టియడ ఈ చతుర్దశ భువనాధిపత్యము అనంతకోటి ప్రజా సంరక్షణోద్యోగము నా తరమయ్యే నా ప్రభు అదీనుగాక కోటక బ్రహ్మచారికి కోర్కేలా మర్కటుండను నాకు సామ్రాజ్యమేలా రామ 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 రామాయటన్న నీ నామొకటే కోటి స్వర్గ సుఖాలు నాకు ఓ మహాత్మా ప్రభు శ్రీరామచంద్ర పరబ్రహ్మ స్వరూపుడవైన నీ పలుకులు నిరాకరించినందులకు నీ పాదదాసుని మన్నింపు ప్రతిజ్ఞా పాలనాబద్ధునిగా నన్ను దీవించుము తండ్రి అతి వినయము దుర్త లక్షణం నీ అసందర్భ ప్రలాపములతో ఇంకను మోసము చేయనించి నైవంచుమ్మా ఆహా ధన్యుడను స్వామి ధన్యుడను నేడు కదా నా జన్మ చరితార్థమైనది నా భక్తికి పరమార్థ సిద్ధి చేకూరినది గజ్జలంగలు కల్లు కల్లన కౌసల్య అంక సీమను నాట్యమాడనిద్ది లోక పావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమెద్ది పతిశాపమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చనిద్ది అల త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండెనిద్ది జానకీ దేవిని చుచు జనకరాజు కనక పాత్రను పన్నీట కడిగెనెద్ది అట్టి నీ పాద నిరేగమయ్యో నాదు కఠిన దేహంబు తాకంగ కందేమో తారక బ్రహ్మనామా కోదండరామ తిరిగి బ్రహ్మ పౌరుషహీనుడపై పాదములు తుచ్చి ఇంతటి ధీరుడవు అంతటి శపథమేళ ఆర్తరక్షణ కర్తవ్యమే స్వామి ధీరుడనో ధీరుడనో ఎవరికే తెలియను ఇక ఆర్తరక్షణ మందురా అది నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష
సోదరి ఎన్నాళ్ళిలా నిద్రాహారాలు లేకుండా నిన్ను నీదే తిట్టుకుంటా ఇంతకంటే నేను చేయగలిగిన దేవుణ్ణి తల్లి భక్తవత్సలుడైన పరంధాముడే అందరి ప్రార్థన పెడసేవిని పెట్టి నా పతి ప్రాణములను బలిగొన నెంచినప్పుడు నేను బ్రతికి మాత్రము చేయగలిగిన దేవుణ్ణి సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ జీవోత్సవంతో సమానం అంతకన్నా ఈ ఆత్మాహుతి అంత మా జనకమ్మ పత్యవ్రతల కన్నీరు నా తల్లి వసుంధర భరించలేదు అయినతో యుద్ధమునకు సిద్ధముఖం యుద్ధమా నా స్వామితోనా అసంభవం దేనితో యయాతిని పరిచయించు శరణార్థిని పరిచయించుట అనుచితం అట్లైన పరాజయమును అంగీకరి నీవు నన్ను జయించను కదా నేను పరాజయం ఉందుట ఏమి చాతుర్యం రణము చేయడట యయాతిని వీడట ప్రభుభక్తి పరాయణుడట ప్రతిజ్ఞా పాలనమే కర్తవ్యమట ఆంజనేయ ఎందులకి పరస్పర విరుద్ధ సంభాషణం నీ చేతల వలనే మాటలు కూడా తలకిందులుగా ఉన్నది సౌరులే నిన్ననవలసినదేమున్నది నీ జాతి లక్షణమే అంత కోతి గురించి పొనిచ్చినాడు అవును రామచంద్ర ఈ కోతి నీకు పరాయిదా మా జాతి నీకు తెలియనిదా సీతం మజాడమీ చెడిరేయ అంబోధి త్రుటి కాలమందు లంఘించునాడు శత్రుని తేజ్యమౌ సన్నలంకను గెల్వ సేతుబంధనమును చేయునాడు మైరావణుని మృత్యు మర్మంబు భేదించి స్థిరదీక్ష మిమ్ము రక్షించునాడు ప్రాణావశిష్ఠుడౌ రామానుజుని బ్రోవ సంజీవి కొని తెచ్చి సాకునాడు ప్రాణములు పణమొడ్డి నీ ప్రాభవంబు నిలుప లంకారణమును గెలుచునాడు కోటి సాయమె మీకొక కొండయ్యే కనవి ఆనాడు మా జాతి లక్షణము మా కోటి లక్షణము మా జాతి లక్షణము మా కోటి లక్షణము మా జాతి లక్షణము మా కోటి లక్షణము నేడు చింతించి వగచిన వగచిన లాభమేమి నీ ప్రతాపమనియా నీ ఊహ అంతటి శౌర్యవంతులు మహాబలి బాలి విజృంభణానికి చింతల వంతదంబడి కృషింపగనేటికి ఋష్యమూకమందంతయు కాందిశీకులై హీనగతి పడియుండనేల మా చెంతకు వచ్చి బ్రోవుమని చేతులు మోక్షగనేల మారుతి ప్రభు ఎన్నడైనా మీ శక్తి సామర్థ్యములను శంకించితిమా మీ ఆదేశములను ఉల్లంఘించితిమా శరణాగత రక్షణము పరమ ధర్మం అన్న మీ ఆదర్శమే కదా మేము పాటించినది ఆంజనేయ కాలించు నీ వృథా ప్రసంగం మా ఆదర్శమని చెప్పి మాకే విరుద్ధముగా శరణార్థికి అభయమీయగలవు కాని మేము సాధించిన ఘన విజయములను వానరుడవైన నీవు సాధించగలవా అవును స్వామి మీరు నరులు మేము వానరులము మీరు పురవాసులు మేము తరువాసులము మీరు చేయు ఘనకార్యములు మేమెట్లు చేయగలము గురునాజ్ఞనపమునా తరుణి ఎంచక అలతాటకను హతమాచగలమే మాట ఇచ్చితి మంచు మాటున పొంచుండి చాటుగా వాలిని చంపగలమే తమ్ముడు గుట్టియ దశకంఠు అధియింప
కుక్షిలో బాణము కొట్టగలమే పరనింద తేరిత వరసాధి జానకిని అగ్నిలో దూకమంతనగలమే చరణ సేవలగా వించు పరమ భక్తు సంపదన కల్చు చపదంబు తలుపగలమే నాగరీకులు మీరు వానరుల మేము మీ దుఃఖనతకు సరిసాటి మీరు కాదే అడవులలో ఆకులలమును మీ చెట్టు కొమ్మల మీద కోటి కుమ్మత్తులాడు వానర జాతిలో ప్రముఖుడమైన నీ మా అవతార పరమార్థములు అపార్థములుగా గోచరించటం ఆశ్చర్యమేమియునూది దారుణి ఎల్లెడలు విలయతాండవమాడు అధర్మము దురాచారము రూపుమాపి దనుజ ప్రకరంగుల తృళ్ళడల్చి భూభారము దీర్చి శిష్ట జన పాలనకై అవతారధారియౌ కారణ జన్ము శ్రీహరిని కాల్చగజాలవే మోహబుద్ధివై మహావిష్ణుదేవ అవేయ ప్రభావ రమాధీశ లోకేశ వైకుంఠవాస చిదానంద గోవింద శౌరీ ముకుంద విధాతన్ యథన్ బెట్టు వేదాపహారిన్ సురారిన్ దురాచారి వీరము నీరము కాగా మహామోధిలో దొచ్చి మాయావి చకటాచు లోకావనోద్ధార మచ్చావతార ఫణీంద్రుండు త్రాడై గిరీంద్రంబు కవ్వంబు కాగా సురల్దానవు క్షీరవారాసి చిల్కంగ భారంబు నంకృంగు మందానగిరి నెత్తు ఘన విస్తృతాకార పూర్వావతార ధరంతాపగా దుట్టి లోకంబులన్ బట్టి పల్హింసలన్ బెట్టు దోహిం హిరణ్యాక్షు అక్షీణ శౌర్యంబు నందు సురవైరి గర్వాపహార వరాహావతార అరిందు పుయందుండెరా డింబకాయంతు నిజపుత్రుబాధింతు నీచాత్ము శిక్షింప సంరంభివై స్తంభమందే విజృంభించి దైతేయు గర్వము ఖర్వము గావించు పరవీరహరరౌఘ శ్రీనారసింహ సురేంద్రాధికుండైన వైరోచనుంగేరి దానంబుగా నేల మూడడుగులన్ గోరి ముల్లోకముల్నిండి బలిరాజ ఘనరాజ సంబెల్ల మాయంబుగా విల్చి పాతాళమున ద్రొక్కు సురలోక సంత్రాణ శ్రీవామనా కన్ను నిన్ను కనల్లేని గర్వాంధుడా కాకదీర్యు మహాశౌర్య ధుర్యు రణంబందు నిర్జించి చాకాళి క్రొన్నెత్తుటం తర్పణం విచ్చి పితృణ ముందీచు హరిలోక భీమ మహావిక్రమ పరశురామా ఇలన్ సత్య ధర్మములన్ పాదుకొల్పం నిలింపాళి కట్టాల దీపన్ మహాభీషణు లోక విద్యావను రావణు గుల్ప అవతారమూర్తి పరంధామ కోదండరామ నమస్తే 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 నమః అంజలి ఇప్పటికైనను నా అవతారముల మహిమ గోచరమైనది కదా దేవా నీ దివ్యావతార సందర్శనమున
నాలో శరణాగత పరిరక్షణ అభినాష ద్విగుణీ కృతమవుతున్నది. నేను సర్వసన్నద్ధుడను. అమోఘమైన రామబాణము నాపై ప్రయోగింపుము. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకొను. ఆంజనేయ, నిరాయుధునిపై నారి సారించరని తెలియదా? ఆయుధధారిని ప్రభు, నేను నిరాయుధుడినట్లు సర్వం సహా వసుంధరావలయము నిండిన శ్రీరామ తారక ధ్యానమే నా కవచము. తత్పదభక్తితో నిండిన నా మనస్సే ధనస్సు. అందు సంధించిన శ్రీరామనామే నా అస్త్రము. ప్రయోగింపము నీ బాణము. ఆంజనేయ, సకలావతారముల శక్తియు సమస్త శస్త్రాస్త్రముల మహిమయు ఈ బాణమునందు ప్రయోగించుతున్నా. ప్రభు శ్రీరామచంద్ర, భూత భవిష్యత్ వర్తమానములందలి రామనామ పారాయణ మహత్తర సారాంశమెల్ల ఒక్క ఎడ చేర్చి నీ బాణమునకు ప్రతిగా ప్రయోగించుతుంటుని. రామ బాణము ప్రబలము, రామనామము ప్రముఖము, ఈ విశ్వమే నిర్ణయించుగాక. రామ్ రామ్ రామ్. నయలారా, శాంతించండి. కారణ జన్ములైన మీ ఇరువురి కలహం జగత్ ప్రళయ కారణం. శ్రీరామ, శక్తి గొప్పదా భక్తి గొప్పదా అన్న ధర్మ సందేహమును పరీక్షించుటకై మేము కల్పించిన మాయా నాటక ఫలితమే. మాయా విశ్వామిత్ర, మీ ఆశ్రమమున జరిగినది స్త్రీహత్య కాదు, ఈ మాయే ఆ మాతంగకని. అమోఘమైన రామబాణాన్ని ఎదిరించి నిలవగలిగిన ఏకైక శక్తి హనుమ రామభక్తి. ఇప్పటికైనా అంగీకరిస్తావా? ఆదిశక్తి నన్న అహంకారంతో భక్తి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను. నన్ను మన్నించండి. మహేశ్వర, బ్రహ్మర్షి నయ్యను క్షణికావేశానికి లోబడినందుకు నన్ను క్షమించు. రామచంద్ర, యయాతిని మన్నించు. నారాయణ, ఇప్పటికి పరమసత్యం బయటపడింది. కానీ మీ పట్టుదల వలన ఎందరూ అమాయకులు విషమ సమస్యలకు గురి కావలసి వచ్చిందో చూచావుగా తల్లి. నారద, అగ్నిలో కరిగిన కాని బంగారము శుద్ధి కాదు, పరీక్షకు నిలిచిన కాని భక్తి పరమార్థము వెల్లడి కాదా? ప్రకృతి అంతయు శక్తికి ఆధీనము, శక్తి దైవాధీనము, దైవము భక్తాధీనము. అమ్మా శాంతిమతి, ఈ సత్య నిరూపణలో మహాపతివ్రతమైన నీకు
परम भक्तुडैन नी भर्तकु परीक्षलु कल्पिंचि मनस्तापानि पुरिचेयवलसि वच्चिंदि नी चरित्र आ चंद्रार्कमु वर्धिल्लुगा परमेश्वर रामबाण अमोघमैनदि कदा मरि दानिकि उपसंहारमेट्लु श्रीरामचंद्र नी बाण अदृश्य रूपमुन ई विश्वमंतयु सर्वदा संचरिस्तू धर्मद्रोहुलनु दुराचारुलनु असत्यवादुलनु दंडिंचगलदु आंजनेय नी सहज रक्षा कवचमैन रामनामं बहुमुख प्रतिभावंतमै साधु सज्जन परित्राणमै अनवरतमु वर्धिल्लगलदु ఈ సమరమున సమసిన వారందరూ పునర్జీవులై సకల ఆయురారోగ్యములతో తులతూగగలరు ఈ కథ పరమ పావనమై విన్నవారికి కన్నవారికి సకల శ్రేయోదాయకము కాగలదు సర్వే జనా సుఖినో భవంతు తథా